కృపగల దేవా, పరిశుద్ధులకు తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. నీ పిల్లలమైన మేము నీ సన్నిధిలో చేరి ఉండగా మాతను మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీ పిల్లలమైన మేము చేసిన స్తుతి ఆరాధన నీ దృష్టికి ఇష్టమైనందుకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్యంలోను మాకు వాగ్దానం చేసి సెలవిచ్చిన ప్రకారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని నువ్వు సెలవిచ్చిన నీ మాటను బట్టి విశ్వసిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవా, నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. నీవు మమ్మల్ని ఒప్పించకపోతే, నువ్వు మాతో మాట్లాడకపోతే దేవా, నీ వాక్యాన్ని మేము గ్రహించలేము, దాన్ని విశ్వసించలేము. కాబట్టి మనుష్య జ్ఞానాన్ని మరుగుపరచి మాతో నువ్వు మాట్లాడమని, గ్రహించే శక్తి మాకు అనుగ్రహించమని, మా హృదయాలు దేవా నీ వాక్యాన్ని స్వీకరించడానికి దేవా సిద్ధపాటుగల హృదయాల వలె చేయమని, మా మీద ఉంచబడిన అంధకార సంబంధమైనటువంటి ముసుగును ఏసునామందు తీసివేస్తూ, అజ్ఞానాన్ని హృదయ కాఠిన్యతను ఏసునామందు కొట్టివేస్తూ, పరిశుద్ధాత్మదేవ నీవు అనుగ్రహించే మాటలు మా హృదయాలను విత్తే విత్తనాలు దేవా అవి ఫలించి అభివృద్ధి చెందినట్టుగా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచమని, మహిమా ఘనత ప్రభావం ఈ స్థలంలో ఏసయ్యకే ఆరోపిస్తూ, శక్తిగల యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సంవత్సరం చివరి దినానికి మనం వచ్చాం. 2017 జనవరి 1 నుంచి మరి ఈ దినం వరకు చివరి దినమైన ఈ దినాన మరి పరిశుద్ధ దినముగా ప్రభు సన్నిధిలో మనం ఉండడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. చాలామంది సంవత్సరం అంతా చూడలేకపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనతో పాటు చేసుకున్నారేమో కానీ ఈ యొక్క చివరి దినాన్ని చాలామంది సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. మన పేపర్లో టీవీలో మనం చూస్తే కొన్ని వేల మంది, లక్షల మంది ఈ మధ్యకాలంలో మరణించారు. కొంతమంది జబ్బుల ద్వారా, కొంతమంది యుద్ధాల ద్వారా, కొంతమంది ఆత్మహత్యల ద్వారా, కొంతమంది యాక్సిడెంట్స్ ద్వారా. అయితే ప్రభు మహాకృపను బట్టి మనం సజీవులుగా మన ఈ చివరి దినాన్ని మనం చూడటానికి, రేపటి దినాన కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించడానికి ప్రభు కృప చూపినందుకు ప్రభు వందనాలు చెల్లిద్దాం. అయితే ఈ సంవత్సరము చివరి దినం అని మాట్లాడుకుంటున్నాం. బైబిల్ కూడా ఒక దినం గురించి మాట్లాడుతుంది, అదేమంటే ప్రభువు దినం, ద లార్డ్స్ డే. దీనికి చాలా చాలా పర్యాయ పదాలు వాక్యాలు చెప్పబడ్డాయి. అయితే వాటన్నిటి అర్థం మనం చూస్తే ఆ ప్రభు దినం అంటే ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి ప్రభు దినము? ఇక్కడ చెప్పినటువంటి రాయబడిన మాట ఏమంటే ప్రభు దినము ఎలాగో వచ్చినో అని చెప్తూ, ఆ దినము దొంగవలే ఉంటుంది, దొంగ ఎలాగొస్తాడో అలాగ వస్తాడని, ప్రసవ వేదన ఏ విధంగా స్త్రీ కలుగుతుందో ఆ విధంగా ప్రభు వస్తాడని రాయబడింది. అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభు దినము అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడ దినం. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే 2వ రాకడ ప్రభు వచ్చేటువంటి దినం. ఆ దినం గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలు, హెచ్చరికలు మనం చూస్తున్నాం. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశం ఏమంటే ప్రభు దినం యొక్క 2వ రాకడ. మనము సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం, అంత మాత్రమే కాదు కానీ మానవ జాతి యొక్క చివరి దినాల్లో కూడా మనం ఉన్నాం. కరెక్ట్గా చెప్పాలంటే యుగాంతమందు మనం ఉన్నాము, ప్రభువు రాకడకు సమీప దినాల్లో మనము ఉన్నాం. బైబిల్ దీని గురించి రకరకాల మాటలు చెప్తా ఉంది, ఆ మాటలంటే మనం చూద్దాం. చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ముఖ్యముగా మలినమైన దాని దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఇక్కడ రాయబడిన ఒక దినం రాయబడింది ఏమంటే మానవ జాతికి తీర్పు తీర్చే దినము, లేకపోతే తీర్పు దినం అని రాయబడింది. యేసు ప్రభు యొక్క దినము, ప్రభు దినము లేక ప్రభు 2వ రాకడ దేనికి వస్తుందంటే ఆయన ముగ్గురి కోసం ఆయన వస్తున్నాడు. ఒకటి ఆయన విశ్వాసుల కొరకు వస్తాడు, 2వది అవిశ్వాసుల కొరకు ఆయన వస్తాడు, 3వది యూదుల కొరకు వస్తాడు. ఈ 3 వ్యక్తుల కొరకు, 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ గురించి ప్రభు ఈ లోకానికి తిరిగి ఆయన రాబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు
మొట్టమొదటిసారిగా ఆయన పుట్టుక గురించి మనుషులకు తెలియపరిచింది ఎవరంటే దేవదూతలు. ఈ దేవదూతలు మొట్టమొదటిసారిగా బెత్లహేములో ప్రభు జన్మించినప్పుడు మనుషులకు వాళ్ళు ప్రకటించారంటే, ఇదిగో సర్వలోకానికి కలగబోయే మహా గొప్ప శుభవకర్తమానం ఏంటంటే, నేడు రక్షకుడు అంటే మెస్సయ దేవుడు మానవుడిగా భూమికి అవతరించాడు అన్న ఒక న్యూస్ వాళ్ళు చెప్పారు. అయితే ఇదే దేవదూతలు ఇంకొక వార్త కూడా చెప్పారు. అదేమంటే ఒలీవల పర్వతం మీద, యెరూషలేము పట్టణంలో ఒలీవ పర్వతం మీద ఆయన ఆరోహణడై వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవతలు చెప్పిన మాట ఏమంటే, ఇదిగో ఆయన ఏ విధంగా అయితే మేఘారుడై వెళ్ళిపోవడం మీరు చూస్తారో అదే విధంగా తిరిగి ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. ఇది కూడా దేవతల ద్వారా చెప్పినటువంటి మాటలే. అంటే మానవులకు, మనుషుల ద్వారా కాక వేరే రాజ్యపు వ్యక్తుల ద్వారా చెప్పినటువంటి మాటలు, రెండు మాటలు ఏమంటే, వేరే రాజ్యంలో ఉన్నటువంటి అధిపతి, సర్వాధికారి, సదాకాలము జీవించేవాడు, వాక్యమై ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, అల్ఫా ఒమేగా అయినవాడు, మానవ లోకాన్ని సందర్శించేటువంటి దినం, అదే క్రిస్మస్ దినం గురించి చెప్పారు. అదేవిధంగా తిరిగి ఆయన ఈ లోకాన్ని సందర్శించే దినం గురించి చెప్తారు దేవదూతలు. ఆయన మరలా మేఘారుడై వస్తాడు. ఆ వచ్చినప్పుడు మరియ గర్భంలో ఆయన వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన మేఘాల మీద ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడు ఆయన సింహం వలె ఆయన వస్తున్నాడు. ఎందుకని వస్తున్నాడు అని చూస్తే, ఆయన విశ్వాసుల కొరకు వస్తున్నాడు, అవిశ్వాసుల కొరకు ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినాం ఏమంటే, తీర్పు దినం అని. యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వస్తాడో ఆయన అన్ని జనులకు తీర్పు తీరుస్తాడు. పాపం చేసే వారికి తీర్పు తీరుస్తాడు, చెడు క్రియలు చేసే వారికి తీర్పు తీరుస్తాడు. చాలామంది చెప్తారేమంటే, మీదే మేలు క్రిస్టియన్స్, ఇది చాలా మేలు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట ఏమంటే, మీరు ఏమైనా పాపం చేయొచ్చు, మీ దేవుడు క్షమిస్తాడు. చాలామంది అనుకునేటువంటి మాట ఇది. కానీ వాళ్ళకు తెలియని సత్యం ఒకటి ఉంది, అదేమంటే మన దేవుడు ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరు, ఆయన శిక్షించినట్టుగా ఎవరు కూడా శిక్షించరు. కాబట్టి ఆయన ఈసారి వస్తున్నటువంటి ఇదేమంటే జడ్జ్మెంట్, తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అందుకనే ఆ దినాన్ని, ప్రభు దినాన్ని ఏమంటే ద డే ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు దినము అని ఆ దినం గురించి రాయబడింది. ఇంకొక మాట రాయబడింది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసనుడ ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజలన వాడెవడు. చూడండి, రాయబడిన మాట ఏమంటే ఉగ్రత మహాదినం. ఆ దినం గురించి బైబిల్ చదవాలంటే అది ఒక మహాదినం, ఇస్ ఎ గ్రేట్ డే. ఏంటిది, ఏ విషయంలో మహా గొప్పది అంటే ఉగ్రత విషయంలో మహా గొప్పది. ఎవరిని ఆయన తీర్పు తీరుస్తాడంటే భూరాజులను ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ను, ప్రైమ్ మినిస్టర్స్ను, కింగ్స్ను, దైవ విరోధంగా ఉన్నటువంటి వారిని తీర్పు తీర్చడానికి ఆయన తిరిగి వస్తాడు. దాన్ని ద రే డే ఆఫ్ ర్యాత్, ఉగ్రత దినముగా ప్రభు యొక్క దినం చెప్పబడింది. అయితే ఆయన ఇంకొక అది అవిశ్వాసులకు సంబంధించినటువంటి రాకడ వారి కోసం ఆయన ఎందుకు వస్తాడంటే, వారికి తీర్పు తీర్చడానికి వస్తాడు, వారికి ఆయన తన ఉగ్రతను కనపరచడానికి ఆయన వస్తాడు. కాబట్టి అన్యులు ఆ దినాన భయపడతారు, అన్యులు ఆ దినాన గుండె చెదిరి పోతారు. వాక్యంలో రాయబడిన మాట ఏమంటే దట్ ఈస్ ద డే ఆఫ్ సర్ప్రైజ్. క్లియర్గా రాయబడింది అంటే ఆ దినము దొంగవలే వచ్చి రావడానికి, ఆ దినము ప్రసవ వేదన కలిగిన స్త్రీకి వచ్చినట్టుగా రావడానికి, మీరు అన్యులు కాదు, మీరు ఆయన పిల్లలు. ద డే ఈజ్ నాట్ సర్ప్రైజ్ ఫర్ యూ అంటాడు. అంటే ఆ దినము మీకు ఆశ్చర్యకరంగా ఉండదు అంటాడు. ఎందుకంటే, ఎందుకు ఆశ్చర్యకరంగా ఉండదు అంటే, ఆ దినం గురించినటువంటి సూచన మీకు ముందే తెలియపరచబడుతుంది. ఆ దినం గురించినటువంటి మరి న్యూస్, వార్తలు మీకు ముందే తెలియపరచబడతాయి. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారని. అన్యులకైతే అది ఆశ్చర్యకరమైన దినము, ఈజ్ ఏ డే ఆఫ్ సర్ప్రైజ్, ద డే ఆఫ్ సర్ప్రైజ్. అందుకని రాయబడింది అంటే ఆ దినము దొంగ వలె వస్తుంది. ఎందుకు దొంగ ఎప్పుడు వస్తాడంటే, ఏ ఇంట్లో అయితే సమృద్ధి ఉంటాడో ఆ ఇంటికి దొంగ వస్తాడు, ఏ ఇంట్లో అయితే సుఖంగా నిద్రిస్తారో ఆ ఇంటికి దొంగ వస్తాడు. దొంగ వచ్చేది ఎప్పటికి కూడా అడ్రస్ చెప్పి రాడు. అంటే ప్రభువు వచ్చే టైంలో ఎలాంటి టైం అంటే, భూమి మీద సమృద్ధి ఉంటుందట, భూమి మీద నెమ్మది ఉంటుంది, అంటే కంఫర్ట్ ఉంటుంది. అందుకనే మానవ చరిత్రలో ఎప్పుడు లేనంత కంఫర్ట్ ఇప్పుడు ఉంది, ఎప్పుడు లేనంత నెమ్మది ఇప్పుడు ఉంది.
మన కూర్చున్న చోటు నుంచే అన్ని పనులు చేసుకోగలిగేది కదా, మనకు రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది కదా, హోటల్లో భోజనం కావాలన్నా ఇక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు, విమానం టికెట్స్ బుక్ చేయాలన్నా ఇంట్లో నుంచి ఆర్డర్ చేయొచ్చు, స్విచ్ చేస్తే ఏసీ కదా, ఒక ఇంకొక స్విచ్ ఆన్ చేస్తే వార్మర్ కదా, కూల్ వాటర్ ఫ్రిడ్జ్ కదా, ఐస్ క్రీమ్ వాషింగ్ మిషన్, మనం ఏమి చేయకుండా ఇప్పుడు రోబోట్స్ అని వచ్చాయి, పని మనిషి పని కూడా అవే చేస్తాయి. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో ఉండి సంతోషంగా సుఖంగా ఉంది మానవ జాతి బాగా చెందుతుంది అన్న సమయంలో ప్రభువు అక్కడ వస్తుందండి. నెమ్మదిగా ఉంది, చాలామందికి ఏమంటారంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే చాలామందికి కార్స్ చాలామంది కొనుక్కుంటున్నారు. కార్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, ఇస్ ఎసెన్షియల్, ఎవ్రీబడి పర్చేసింగ్ కార్స్. ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోయింది, తిరగడం అనేది చాలా సులభం అయిపోయింది బికాస్ ఆఫ్ వెహికల్స్, ఇవన్నీ కూడా. అంటే మానవుడు కంఫర్ట్లో ఉన్నాడు, అభివృద్ధిలో ఉన్నాడు. కాబట్టి అనుకుంటారేమంటే చాలామంది అన్యులకు ఈ దినం గురించి అసలు తెలియదు, ప్రభు రాకడ గురించి వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన ఉండదు, గ్రహింపు ఉండదు. కాబట్టి ఆ దినం ఎప్పుడైతే ప్రభు పరలోకంలో ఆయన ప్రధాన దూత శబ్దం చేత, దేవదూతల సమూహం చేత ఆయన మేఘాలు రావడము, ఆయన పిల్లలమైన మనము ఎత్తబడటము ఈ లోకం చూస్తుందో రెప్పపాట్లో అస్టానిషింగ్, ఆశ్చర్యపోతారు. టెలివిజన్ మీడియా అంతా కూడా దాని గురించి న్యూస్ ఉంటుంది, ఏమంటే ఎవరో ఏలియన్స్ గ్రహాంతరవాసులు వచ్చారు, మన మనుషులను ఎత్తుకెళ్ళిపోయారు. వాట్ ఈస్ ది సీవెట్? ఎందుకంటే అందులో బిలీవర్స్ వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఫ్లైట్ నడుపుతున్న పైలట్ అయి ఉండొచ్చు, బస్సు నడుపుతున్న డ్రైవర్ అయి ఉండొచ్చు, ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ అయి ఉండొచ్చు, టీచింగ్ చేస్తున్న లెక్చరర్ అయి ఉండొచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా వెళ్ళిపోతే కదా అవన్నీ కొలాప్స్ అయిపోతాయి, విమానం కదా ఎక్కడో పడిపోతుంది, షిప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, యాక్సిడెంట్స్ జరిగిపోతాయి, గ్రేట్ కన్ఫ్యూషన్ ప్రపంచమంతా జరుగుతుంది. ఇలా ఒక క్లాస్ చెప్తా ఉంటారు, సడన్గా డిసప్పేర్ అయిపోతా టీచర్, చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఏమైపోయారో తెలియదు. ఇస్ ఎ గ్రేట్ సర్ప్రైజ్, ఆశ్చర్యం, వాట్ హ్యాపెన్. ఆకాశంలో చూస్తే వీడియో రికార్డింగ్స్ బహుశా చేస్తారేమో మరి రాకడమో, అది చూసినప్పుడు ఏలియన్ అబ్డక్షన్ కదా, గ్రహాంతరవాసులు ఎవరు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. అందుకనే ఇప్పుడు వార్స్ అని కూడా ఏలియన్స్ గ్రహాంతరవాసులతో ఏ విధంగా యుద్ధం చేయాలి అన్న దాని మీదనే ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని కంట్రీస్ సోల్జర్స్ వెపర్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు వచ్చి వాళ్ళు అటాక్ చేస్తే ఎట్లా. కాబట్టి వాళ్ళందరూ ఉంటారంటే ఇదేదో ఒక విచిత్రమైన సంభవం, ఫర్ దెమ్ ఇట్స్ అన్ ఎ సర్ప్రైజ్, బట్ ఫర్ నాట్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాసికి ఈ దినం ఒక సర్ప్రైజింగ్ డే కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రైస్తవ సమాజం అంతా కూడా ఎప్పుడూ అంగీకరించే విధంగా అంగీకరిస్తున్నారు, ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్, మన చివరి దినంలో ఉన్నామని అందరూ అంగీకరిస్తున్నారు. ఇంతకుముందు ఏదైనా ఒక ప్రవచన నెరవేర్పున్నప్పుడు అనుమానాలు ఉండేవి, ఇది దాని గురించి, ఇది దీని గురించి, ఇది అది కాదు, ఇది అది కాదని. కానీ ఇప్పుడు అందరు దైవజనులు, అన్ని సంఘాల వాళ్ళు అంగీకరిస్తుంది ఏమంటే మనం చివరి దినాల్లో ఉన్నాము, ఈ ప్రవచన నెరవేర్పు దినాల్లో మనము ఉన్నాం, రాకడ సమయమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి యూరప్లో, తర్వాత అమెరికాలో, కొన్ని కొన్ని దేశాల్లో మనం చూస్తే పెద్ద పెద్ద ఇలాగ ఆడిటోరియంస్లో మీటింగ్స్ పెట్టి, డిబేట్స్ పెట్టి దాని డిస్కషన్ చేస్తూ ఉన్నారు, కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రవచనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయి. కానీ లోకానికి, అన్యులకు, సంఘం పెట్టిన వారికి ఏమీ అర్థం కావడం లేదు. ఉదాహరణకి చర్చిలో ఉన్న మనందరికీ చాలా సీరియస్ సబ్జెక్ట్, జస్ట్ బయటకు వెళ్ళి కదా ఆ చికెన్ షాప్ వాళ్ళకు, మటన్ షాప్ వాళ్ళకో, లేదంటే కిరాణా షాప్ వాళ్ళకు మీరు చెప్పి చూడండి, ఎవరు కూడా నమ్మరు. ది థింక్ యూఆర్ ఏ ఫూల్, నువ్వు చాలా పిచ్చివాడు అనుకుంటారు. ఎందుకంటే దాని గ్రంథంలో ఈ ప్రవచనం రాయబడింది. చూడండి దానియేలు 12:9, దానియేలు 12:9. అతడు ఈ సంగతులు అంతకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీ ఊరుకుండుమని చెప్పెను. అనేకులు తమను శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను, నిర్మలును అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కాని బుద్ధిమంతులు గ్రహించెదరు. చూడండి రాయబడిన రాయబడిన మాట ఏమంటే, దానియేలుకు ఎప్పుడైతే దేవదూత ఈ దర్శనం చూపించాడో, రెండవ రాకడ సంబంధించిన దర్శనము, దానియేలు చూశాడు కానీ అర్థం కాలేదు, రాశాడు కానీ అర్థం కాలేదు. అందుకే దానియేలు అంటున్నాడు, నా ఏలినవాడా, నువ్వు చూపించిన దర్శన భావము అర్థమేంటి అడిగినప్పుడు దేవదూత చెప్పిన మాట ఏమంటే, దానియేలు నువ్వు ఊరికే ఉండు, ఇది నువ్వు తెలుసుకోనికే నీకు కనపరచలేదు, అంత్యకాలంలో ఉన్న మనుషులకు ఇది ఇది తెలియపరచటానికి, వారికి బయలుపరచబట్టానికి ఇది రాశాను, కాబట్టి ఇది నీకు సంబంధించింది కాదు. అయితే నువ్వు అది గ్రహించు ఏమంటే, ఈ సంగతులు అంత్యకాలము మరుగుగా ఉండినట్లు ముద్రించబడినవి, దానియేలు నీ ఊరకుండమని చెప్పిన, అనేకులు తమను శుద్ధి చేసుకొని ప్రకాశమాలు నిర్మలనగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడునో ఈ సంగతులు గ్రహింపలేకపోను, కానీ బుద్ధిమంతులు గ్రహించదురు. నేను చాలాసార్లు ఈ విషయాలు, ఈ రాక సంబంధించి విషయాలు చెప్పాలని ప్రయత్నం చేశాను. కొంతమంది మా ఇంట్లో వాళ్ళకి రక్షణ లేని వారికి చెప్పాలని చూశాను, కానీ వాళ్ళకి ఏమీ సీరియస్ అనిపించడం లేదు.
కనీసము ఇదేదో కొత్త మాట కూడా సబ్జెక్ట్ అని కూడా వాళ్ళు భావించట్లేదు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్ అట్ ఆల్, అసలు అది విషయమే కాదు. ఇక రాయబడిన మాట ఏమంటే, అయితే నీతిమంతులట ఏం చేస్తారంటే, తమ్మును ఈ విషయాలు తెలిసినప్పుడంట తమ్మును శుద్ధిపరుచుకుంటారంట, వారు నిర్మలులను ప్రకాశమానులను అగుదురు. అంటే అంత్యకాలంలో ఉన్న మనకు ఎందుకు ఈ రాకడ సంబంధించిన సూచనలు తెలియపరచబడుతున్నాయంటే, నీవు నిర్మలుడిగా మారడానికి. అంటే ఏంటి నిర్మలత్వం అంటే, మనస్సాక్షి దోషం మోపకుండగా ఉండడం. అంటే ఈ రాకడ సూచనలు ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో, నీ మనస్సాక్షి దోషం మోపకుండగా నీ జీవితం జీవించాలి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ మనస్సాక్షి నింద మోపకూడదు, నువ్వు లేచినప్పుడు నీ మనస్సాక్షి నింద మోపకూడదు. అరే నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు తప్పుడు చూపు చూసావు, నువ్వు తప్పని చేసావు, నింద మోపైనటువంటి స్థితి కలిగి ఉండాలట. తర్వాత ఏమంటే ప్రకాశమానులు అవుతారంట. ఈ విషయం తెలిసిన వాళ్ళు అంటే ప్రకాశమానం అవడం అంటే దేవుని ఆత్మ చేత వెలిగించబడటం. ఆత్మవరాలు కలిగి ఉన్న సోమరులుగా ఉండకుండగా దేవుని ఆత్మవరాల చేత ఫలిస్తూ వాళ్ళు వెలుగుతూ అనేకులు వెలిగించేటువంటి వారిగా తయారవ్వాలి. ఈరోజు చెప్పే ఈ వాక్య భాగం అంతా ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే, రాకడ సమీపమైనటువంటి వార్నింగ్ సైన్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం సిద్ధపరచుకొని ప్రకాశమానులుగా మారాలి, నిర్మలుగా మారాలి. ఒకవేళ ఈ వార్త ఇక్కడ చెప్పే మాటలే అన్నిలకు చెప్తే వారికి ఏ విధమైనటువంటి పట్టింపు కానీ అర్థం కానీ కాదు. అందుకని రాయబడింది ఏమంటే, దుష్టులు వారు దుష్టక్రియలు చేదురు గనక వీటిని వారు గ్రహించలేరు. ఏదైతే మనము అద్భుతం అనుకుంటున్నామో, ఏదైతే పరవచన నెరవేర్పు అనుకుంటున్నామో, అన్యులకు అది ఎంత మాత్రం కూడా న్యూస్ కానే కాదు. ప్రపంచమంతా చీకట్లో జీవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే, ఆ దినం గురించి చూద్దాం. చూడండి మొదటి దశలోనికి 4:4, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధ. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె వచ్చుటకు మీరు చీకటి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వెలుగు సంబంధులు, అంటే దేవుని పిల్లలు. కాబట్టి ఇది మీకు సర్ప్రైజ్ కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసేదే. అది మీకు బయలుపరచబడుతుంది, అయితే అది అన్యులకు మరుగ్గా ఉంటుంది. ప్రసవ వేదన కలిగే స్త్రీ ఇప్పటికి కూడా ఈడీడ్ అంటాం, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటారు. అంటే ఏ రోజు డెలివరీ అవుతుందో ఎవరు చెప్పలేరు. బహుశా ఎక్స్పెక్టెడ్ అంతే తప్ప అది షూర్గా ఎవరు చెప్పలేరు. అంటే దేవుని పిల్లలకు ఎలాగంటే, ఆ దినపు సూచనలు వారికి అర్థమవుతాయి, అయితే ఆ డే తెలీదు, కానీ ఆ వచ్చేటువంటి దినాలు మాత్రం అర్థమవుతాయి అంటున్నాడు. ఈరోజు ఆ దినాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఏ విధంగా ఈ ప్రవచన నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాము, మానవ జాతి యొక్క అంతములో ఏ విధంగా మనము ఉన్నాం అనే విషయాలు మనం ఈ దినాన ధ్యానించబోతున్నాం. చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, ఈ దినం గురించి చెప్పినటువంటి విమోచన దినం, విశ్వాసులకు విమోచన. అంటే మనం పొందేటువంటి శ్రమ, దుఃఖము, బాధ అన్నిట్లో విమోచించబడి మహిమ శరీరం ధరించి ప్రభుత్వం వెళ్ళేటువంటి దినం. కాబట్టి మన విమోచన దగ్గరైంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన విమోచన దగ్గరైంది కాబట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. అన్యులకైతే అది భయంకరమైనది, అది తీర్పు దినము. మనకైతే అది విమోచన దినం. పోలీస్ వస్తే కదా, ఒక ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉంది, పోలీస్ వస్తే దొంగ భయపడతాడు, ఇంట్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అదేవిధంగా ప్రభు వచ్చినప్పుడు అన్యులు భయపడతారు, దేవుని పిల్లలైతే సంతోషపడతారు, ఎందుకంటే విమోచన దినం వారికి దగ్గరైంది. చివరికి ఇంకొక మాట మనం చూద్దాము, యోహాను సువార్త 6:39. నా ఇష్టము నెరవేర్చుకుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిలో నేనేమీ పోగొట్టుకునక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ప్రభు చెప్తున్నటువంటి మాట ఆ దినం గురించి ఏమంటే, ఇస్ ద లాస్ట్ డే, అంత్య దినము అని చెప్తున్నాడు. ఆ దినం గురించి యేసు ప్రభు రాకడ దినం గురించి చెప్తున్న మాట ఏమంటే, అంత్య దినము. దేనికి లాస్ట్, దేనికి చివర అంటే, మనిషి రక్షణ పొందడానికి అవకాశం లేనటువంటి దినం అదే, దట్ ఈస్ ద లాస్ట్ డే. ఎందుకని అది చివరి దినము అని రాయబడిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో, యేసు ప్రభుతో పాటు సంఘం మాత్రమే ఎత్తబడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు?
యోవేలు ద్వారా ప్రవచించబడినటువంటి వాడు. చూడండి అపొస్తల కార్యము 2వ అధ్యాయం. అపొస్తల కార్యము 2వ అధ్యాయం పదహార వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను. చాలండి, యోవేలు అనే ప్రవక్త ప్రవచించాడట. అంటే ప్రభు పుట్టక ముందే క్రీస్తు పూర్వమే యోవేలు ప్రవచించినాడు. కొన్ని వందల సంవత్సరాలకు మురిపే అంత్య దినములలో దేవుని ఆత్మ కుమరించబడుతుంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు చెప్పినమంటే, ఇదిగో పైన నేను మీకు ఆదరణకర్త పంపిస్తాను. వాళ్ళు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశంలో నుండి అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. అంటే పెంతెకోస్ట్ పండుగ దినమున పరిశుద్ధుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టినారు. అనేకులు చూసి వీళ్ళు మత్తులు అయినారు, వీళ్ళు త్రాగుబోతులుగా ఉన్నారని మాట్లాడుతున్నప్పుడు పేతురు లేచి ఆత్మపూర్ణుడై చెప్తున్న మాట ఏమంటే, యోవేలు ప్రవచించినాడు కదా అంత్యకాలమందు దేవుని ఆత్మ కుమరించబడుతుంది, ఆ ఆత్మ కుమరింపే ఇది అని చెప్తున్నాడు. అంటే అంత్యదినం ఎప్పుడు మొదలైందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే అంత్యదినం మొదలైంది. అయితే మరి ఇప్పుడున్న దినం ఏంటి? ఇప్పుడున్న దినం ఏంటంటే లాస్ట్ పీరియడ్లో లాస్ట్ నిమిషం. ఉదాహరణకు 3 నుంచి 4 వరకు లాస్ట్ పీరియడ్ అనుకోండి, 3 గంటల 1వ నిమిషంలో జరిగినటువంటి సంభవము పరిశుద్ధాత్మ అభిషేకం. అదే పెంతెకొస్తు పండుగ అభిషేకం, అపొస్తల దినాల్లో జరిగినటువంటి అభిషేకం. లాస్ట్ పీరియడ్ అంటారు, కానీ అప్పుడే అయిపోదు. ఎందుకంటే అప్పుడు 3:1 అయింటుంది. ఎప్పుడైపోతుంది లాస్ట్ పీరియడ్? 4 గంటలకు అయిపోతుంది. అయితే ఇప్పుడు సమయం ఎంత? 3:59. అంటే లాస్ట్ పీరియడ్ లాస్ట్ నిమిషంలో ఉన్నాం. దీనినే కడవరి వర్షం అంటారు. 19th century మొదటిలో 1910 ఆ టైంలో కడవరి వర్షం మొదలైంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మరలా ఇంకొకసారి జరిగింది. అది తొలకరి వర్షము, ఆ తర్వాత జరిగింది కడవరి వర్షం. ఇప్పుడున్న ఈ శతాబ్దంలో ఉన్న వాళ్ళందరూ కూడా కడవరి వర్షం దినాల్లో ఉన్నారు. 19th century కంటే ముందు మనం చూస్తే పరిచర్య చాలా కష్టంగా ఉండేది. పాపం మిషనరీస్ సంవత్సరాల తరబడి వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎంతో శ్రమ పడేవాళ్ళు. అందుకనే వాళ్ళు హాస్పిటల్స్ పెట్టారు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టినారు, వాళ్ళు మరి ఏ దేశంలో ఆ దేశ భాష నేర్చుకున్నారు, వాళ్ళకి మాటలు రాకపోయినా వారికి కొన్ని మేలు చేసి పరిచయం జరిగించారు. చాలా కాలం పనిచేసి తక్కువ మందిని మార్చారు. కానీ ఇప్పుడు పరిచయం అలా కాదు. ఒక అద్భుతం జరుగుతుంది, ఒక స్వస్థత జరుగుతుంది. అది ఆది అపొస్తలకు జరిగినటువంటి అద్భుతం. మెలిత అనే ద్వీపానికి పౌలు వెళ్ళాడు. ఏం చేయలేదు, మెలిత ద్వీపంలో చూసినప్పుడు అక్కడ తనకు ఒక పాము తన చేయి పట్టుకుంది, ఎదురు చేస్తే పాము కాటు కూడా పౌలుకి ఏం కాల చూసి అన్న రబ్బా దేవుని దూత ఎవరో మన దగ్గర వచ్చాడు. మెలితేలో ఒక వ్యక్తికి రక్తభేది ఉండింది, పౌలు వెళ్ళి స్వస్థపరిచాడు, మెలిత ద్వీపం అంతా మారిపోయింది. ఇస్ ఎ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇస్ ఎ వెరీ ఈజీ. కాబట్టి మొదటి శతాబ్దంలో దేవుని సువార్త చాలా సులభంగా విస్తరించింది. చనిపోయిన వారిని తిరిగి లేపినారు. పుట్టుక నుంచి గుడ్డివాడిని బాగు చేసేసరికి ద్విపతి హెర్మే అనే దేవతను పూజించే పూజారులు పౌలును బర్నబాను వాళ్ళు విశ్వసించడం మొదలుపెట్టినారు, వారికి పూజ చేయడం మొదలుపెట్టారు. అంటే వితౌట్ లాంగ్వేజ్, వితౌట్ మచ్ ఎఫర్ట్, కష్టం లేకుండా పరిచర్య, ద పవర్ మినిస్ట్రీ, హోలీ స్పిరిట్ పరిచర్య జరిగింది. అయితే 19th century మనం చూస్తున్నాము ఈ పరిచర్య మళ్ళా మొదలైంది. అద్భుత క్రియలు సూచకలే పరిచర్య. అంటే అంత్య దినము అన్నటువంటి ఆ దినము లాస్ట్ మినిట్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దినాలు మనం ఎలాంటి దినంలో అంటే 3:59 అయినటువంటి సమయంలో మనం ఉన్నాం. లాస్ట్ మినిట్ మనం ఉన్నాం. కాబట్టి ఈ అంత్య దినపు మనుషులను మనం చూస్తున్నాం. యుగాంతమందున్న తరాన్ని ఈ దినాన మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దినము ఏమిటి అంటే, ఆ దినం అన్నది ప్రభు రాకడ దినము. ఆ దినము అన్యులకు తీర్పు తెచ్చే దినము, అన్యులను శిక్షించే దినము, విశ్వాసం విమోచించే దినము, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడేటువంటి దినము, సంఘం ఎత్తబడేటువంటి దినం. ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడి సంఘం నుంచి ఎత్తబడతాడో భూమి మీద నుంచి మనుషుల కన్విక్షన్ రాదు. మనము చూడని దేవుణ్ణి, చూడని పరలోకాన్ని విశ్వసించి మన జీవితాలు మార్చుకొని బతుకుతున్నాం. ఏ విధంగా మనకు దీనికి ఎవిడెన్స్ ఉంది అంటే ఏమీ లేదు. ఆత్మ మనల్ని ఒప్పింపజేయడాన్ని బట్టి 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ప్రభువును విశ్వసిస్తున్నాము, కనిపించని పరలోకాన్ని మనం నమ్ముతున్నాము, రంగా జరిగినటువంటి సంభవమైన ప్రభు రాకడాన్ని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఇంత సీరియస్గా నమ్ముతున్నాం, వేరే వాళ్ళు ఎందుకు నమ్మలేకున్నారు? ఎందుకంటే పరిశుద్ధాత్మను మనల్ని ఒప్పిస్తున్నాడు. మనకి ఏ విధమైన రుజువులు లేవు, ఏ విధమైనటువంటి ఎవిడెన్సెస్ లేవు. కానీ మనం కేవలము విశ్వసించడం మాత్రమే కాదు, మన జీవితాన్ని, జీవన విధానాన్ని అన్నీ మార్చుకుంటున్నాం. 30-40 రోజుల దీక్ష కాదు మన జీవితం కదా, మన హృదయ ధ్యానం, నోటి మాట, కంటి చూపు కదా, మన యాక్షన్స్, రియాక్షన్స్. కొంతమంది అయితే ఉద్యోగాలు కూడా వదిలేసి
తమ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నారు, తమ చూడని దేవుణ్ణి తను తమ ఎవిడెన్స్ అయినటువంటి దేవుణ్ణి. ఎలా జరుగుతుంది ఇది? పరిశుద్ధాత్మ కార్యం. ఎప్పుడైతే పరిశుద్ధుడు ఎత్తబడతాడో మానవులకు రక్షణ పొందే ఛాన్స్ ఉండదు, ఒప్పించే వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఉండరు. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నమ్మాలనుకుంటారు కానీ నమ్మలేరు. అందుకనే లాస్ట్ డే అంటారు, ఎందుకంటే చివరి దినం. ఎందుకంటే ప్రభు వచ్చిన తర్వాత మానవులు పశ్చాత్తాపడాలనుకున్నా పశ్చాత్తాపడలేరు. అందుకనే ప్రభు అంటాడేమంటే, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసినా క్షమాపణది, కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఎవరైనా దూషిస్తే వాడికి క్షమాపణ లేదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడే నమ్మింపజేస్తాడు, ఈ పరిశుద్ధ దేవుడే ఒప్పింపజేస్తాడు. నువ్వు ఆయన్నే కాదంటే నువ్వు నమ్మలేవు, దీన్ని ఒప్పుకోలేవు. ఎందుకంటే నీకు పరలోకం కనబడదు, దేవుడు నీకు వినపడు. కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశుద్ధుడు ఎత్తబడతాడో మానవ జాతికి రక్షణ ఇంకా లేదు. సువార్త ప్రకటించినా కూడా విడవబడిన క్రైస్తవులు, అయ్యో ఇది రెండవ రాకడా, వేరే వాళ్ళు తెలియదు, మాకు తెలుస్తుంది కాబట్టి నేను మారుతానని వాళ్ళు హృదయంలో పశ్చాత్తాప పొందాలనుకున్న వాళ్ళు పొందలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పించాడు. వాళ్ళు ఏడ్చి ప్రలాపించి పళ్ళు కొరుకుతారు, దేవుడి మీద కోపం వస్తుంది వాళ్లకు, కానీ పశ్చాత్తాపం రాదు, ఎందుకంటే పరిశుద్ధుడు కూడా తీసివేయబడతాడు. కాబట్టి ఆ దినాన్ని చివరి దినం అన్నాడు, చివరి రక్షణ దినం. ఆ తర్వాత విడిచిపెట్టబడినటువంటి వాళ్ళు ఇవన్నీ అర్థమయ్యి, అనిలకు అర్థం కాదు ఏందో అనుకుంటారు, కానీ విశ్వాస క్రిస్టియన్స్కి అర్థమవుతుంది, నమకార్థులకు అర్థమవుతుంది, నమకార్థంగా సువార్త ప్రకటించిన సేవకులకు అర్థమవుతుంది, రక్షణ లేకుండా ప్రకటించిన వారికి. వాళ్ళు అనుకుంటారు మేము మారుమనసు పొందుతాం, ఇప్పుడన్నా ఎంత విలాపించి ప్రార్థన చేద్దామన్నా పశ్చాత్తాపం రాదు. అందుకనే ఎందుకంటే దేవుని ఆత్మ తీసివేయబడతాడు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ఇంకా ఇప్పుడే డబుల్ గేమ్ ఆడకూడదు మనం. పరిశుద్ధుడు ఒప్పిస్తా ఉన్నాడు, నువ్వు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి అని చెప్తోంది. కొన్నిసార్లు కళలో దర్శనాల్లో ఆయన వార్నింగ్ ఇస్తాడు, కొన్ని పరిస్థితులు ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే ఒక టైం వస్తుంది, సంఘం ఎత్తబడిన తర్వాత నీకు ఇవన్నీ తెలిసి నువ్వు మారాలని నువ్వు మారలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దానికే రాయబడింది ఏమంటే అంత్య దినము, చివరి దినం అని దానికే రాయబడింది. అయితే ఈ దినం ఎప్పుడు వస్తుంది, దీనికి సూచనలు ఏంటి? రాయబడిన మాట ఏమంటే ఆ దినము దొంగలు వచ్చినాక మీరు అన్యులు కాదు, మీరు చీకటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులు. చాలామంది ఈ దేవుని దినపు రాకడ సూచనలు తెలుసుకోకుండా నిద్రించేవారుగా ఉన్నారు, మత్తులుగా ఉన్నారు. అయితే అవి విషయాలు అన్నవి ఎక్కడ ఉంటాయంటే మనం కేవలం బైబిల్లో మాత్రమే మనకు కనపడవు. ప్రతిరోజు న్యూస్ పేపర్ మనం చూడాలి, ఇంటర్నెట్లో న్యూస్ చూడాలి, టెలివిజన్ న్యూస్ చూడాలి. వరల్డ్లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి మీకు తెలిస్తే మీకు రాకడ ఎంత సమీపమైందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దేవుడు కేవలము ఆత్మ సంబంధమైన దేవుడు మాత్రమే కాదు, ఆత్మీయంగా సంబంధించింది కాదు, హీ ఆల్సో గవర్న్స్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఏలేటువంటి దేవుడు, ప్రపంచానికి రాజు అనేటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క ఉనికి ప్రపంచవ్యాప్తంలో మనుషులందరికీ తెలుస్తుంది. అందుకనే యేసు ప్రభు అనేటువంటి ఈ ప్రభు కేవలము బ్రిటిష్ దేశానికో ఇజ్రాయెల్ దేశం కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ సంబంధించిన వాడు. ఈయన గురించినటువంటి పుస్తకాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఈయన గురించి ఉంటుంది. ఈయన పండుగ, ఈయన బర్త్డే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో జరిపించబడుతుంది. అసలు మానవ చరిత్ర ఈయనను బట్టే రెండుగా డివైడ్ అవుతుంది. హీఈస్ నోన్ ఇంటర్నేషనలీ. ఇంతగా తెలియపరచబడినటువంటి వ్యక్తి దేవుడు మానవ చరిత్రలో ఎవరు కూడా లేరు. కాబట్టి వరల్డ్ ఈవెంట్స్ టాక్స్ అబౌట్ హిస్ కమింగ్. ప్రపంచంలో జరిగే సంభవాలు ఆయన రాకడకు సూచనలని ప్రభువు చెప్పాడు. కాబట్టి వాటిని మనము గ్రహించకుండా కేవలము సంఘంలో సండే మెసేజెస్ వినే క్రిస్టియన్స్గా మనం ఉంటే రాకడకు నిన్ను నీవు సిద్ధపరచుకొని లేవు, దేవుని యొక్క మనుష్య కుమారుని యొక్క తీర్పు దినాన నిలబడలేవు. కాబట్టి శిష్యులు ఆయన ఈ ప్రశ్న అడుగుతారు. చూడండి లూకా సువార్త 21:2. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి. లూకా 21:2. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు. ఇరవై ఒకటి మొదటి రెండు వచనాలు చదవండి. కానుక పెట్టెలు తమ కానుకలు వేయిచున్న ధనవంతులు నాయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. కొందరు ఇది అందమైన రాళ్లతో అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా, ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో వ్రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమని
ఆయన అడగగా చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏమంటే యేసు ప్రభు శిష్యులతో పాటు సొలొమోను దేవాలయానికి ఆయన వెళ్తాడు. సొలొమోను దేవాలయంలోకి వచ్చినప్పుడు శిష్యులు ఈ దేవాలయాన్ని ప్రభుకు చూపుతూ వాళ్ళన్న మాట ఏమంటే ప్రభా ఈ రాళ్ళు చూడండి ఎంత అందంగా ఇవి నిర్మించబడ్డాయి, ఎంత అద్భుతమైన కట్టడం అని ప్రభు చెప్తున్నప్పుడు ప్రభు అంటాడేమంటే మీరు చూస్తున్న ఈ దేవాలయము రాతి మీద రాయి నిలబడకుండగా ఇది తీసివేయబడుతుంది అని చెప్పినప్పుడు శిష్యులు అంటారు ప్రభువా ఆ దినము ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత ప్రభు చెప్తాడేమంటే చాలా విషయాలు ఆ అధ్యాయం అంతా మనం చూస్తాం, చివరి వచనం వరకు కూడా ఆయన రాకడకు సంబంధించిన సూచనలు చెప్తాడు. వాళ్ళు అడిగింది చాలా చిన్న ప్రశ్న, కానీ ప్రభు చెప్పిన జవాబు వారికి అర్థం కానంత గొప్ప జవాబు. వాళ్ళకు ప్రభు చెప్పినటువంటి జవాబు ఏమంటే దేవాలయం పడగొట్టబడే దాని గురించి మాత్రం ఆయన చెప్పలేదు. నిజానికి ఆ దేవాలయం సొలొమోను దేవాలయం అన్నది ప్రభు చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత రోమా చక్రవర్తి దాన్ని అటాక్ చేసినప్పుడు పాంపైనటువంటి ఒక రోమన్ సోల్జర్ ఒక సైన్యాధ్యక్షుడు ఆ యొక్క యెరూషలేం పట్టణం ముట్టడి వేసినప్పుడు ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసేదేమంటే యెరూషలేం దేవాలయంలో చాలా బంగారం ఉంది, ఆ దేవాలయము రాతికి రాతికి మధ్యలో కూడా బంగారం ఉంది, దాని పునాదుల్లో కూడా బంగారం వేశారని ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలిసినప్పుడు రాయి మీద రాయి లేకుండా తీసేసి చూస్తాడు అతను. ఆ తర్వాత దేవాలయం పడగొట్టిన తర్వాత పునాదులు కూడా తవ్వుతాడు, తవ్వి దాన్ని దున్నిస్తాడు, దున్ని చూస్తాడు బంగారం ఏమైనా ఉంటుందేమని. ఆ విధంగా ప్రభు చెప్పిన ప్రవచనము నెరవేరింది క్రీస్తు శకము 70వ శతాబ్దంలో. అప్పుడు ఆ సంవత్సరం నుంచి యూదులు ప్రపంచ దేశంలోన అన్ని దేశాలకు చెదిరి వెళ్ళిపోయారు. ఎందుకని ఆ సంభవం జరిగిందంటే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు వాళ్ళు అంటారు, పిలాతు అంటాడు ఈయన నీతిమంతుడు, ఈయనలో నాకు ఏ దోషం కనబడలేదని వాళ్ళ ఎదురుగా ఆయన చేతులు కనుక్కున్నప్పుడు ఇశ్రాయేలు అంటారేమంటే వీని దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్తారు. వాళ్ళు ప్రభు యొక్క రక్తాపరాధాన్ని తమ మీద తమ పిల్లల మీద ఆహ్వానించడాన్ని బట్టి ప్రభు చెప్తాడేమంటే అమ్మ నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఎందుకంటే నన్ను అప్పగించే ముందు మీ పెద్దలు చెప్పిన మాట ఈయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని. క్రీస్తు శకం 70 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఆ రక్తాపరాధానికి సంబంధించిన మూల్యము యూదులు చెల్లిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ద్వేషించబడుతున్నటువంటి జాతి అంటే ఏదైనా ఉందా అంటే జూయిష్ కమ్యూనిటీ, యూదులే ద్వేషించబడతారు. వాళ్ళు పొందినంత హింస, వాళ్ళ మధ్య జరిగినంత రక్తపాతము ఇంకా ఏ దేశానికి ఎప్పుడు కూడా జరగలేదు, ఎందుకంటే వాళ్ళు ఆహ్వానించినారు. కాబట్టి వాళ్ళ అతిశయకరమైనటువంటి దేవాలయం కొట్టివేయబడింది. క్రీస్తు శకం 70 సంవత్సరంలోనే వాళ్ళు దాన్ని విడిచిపెట్టేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అన్ని దేశాలు విస్తరించినారు. భారతదేశంలో కూడా కొచ్చిన్నటువంటి పట్టణంలో ఈ రోజు వరకు కూడా పోతే జూయిష్ కాలనీ ఉంది. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ కొచ్చిన్ వెళ్ళినప్పుడు ఆ జూయిష్ సినగోగ్ వాళ్ళ యొక్క సమాజ మందిరాన్ని చూశాను. ఆ సమాజ మందిరంలో పుస్తకాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది, అన్నీ కూడా యేసుప్రభుకు విరోధంగా ఉన్నటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు అన్నీ కూడా ఆయన ఇండియాకు వచ్చాడని చాలా వదంతులు వాళ్లే యూదులు వ్యాపించి చేశారు. జూయిష్ కాలనీ ఉంది. బాంబేలో కూడా నారిమ్ అనేటువంటి ఆ యొక్క హోటల్ అది కూడా అక్కడ జూయిష్ క్వార్టర్స్ ఉన్నాయి, దాన్ని మన టెర్రరిస్టులు అటాక్ చేశారు బాంబేలో మన చేసినప్పుడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యూదులు చదివేటువంటి దినాలు. అయితే ప్రభు దాని గురించి మాత్రమే చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా జరిగే సంభవాల గురించి, అక్కడ జరిగే కరువుల గురించి, జనం మీద జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఈ విధంగా చాలా ప్రశ్నలు చెప్పాడు. అయితే అవన్నీ ధ్యానించడం మనకు సమయం లేదు, కానీ ఒక విషయాన్ని మాత్రం నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే ఆయన ఈ సూచనలన్నిటికంటే ఒక ప్రధానమైన సూచన ఒక సూచన చెప్పాడు, అదేమంటే చూడండి లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. ఇక్కడ రాయబడిన మాట ఏమంటే మీరు యెరూషలేము పట్టణాన్ని చూడండి, అది ఎప్పుడైతే దాని చుట్టూ యుద్ధ వాతావరణం వస్తుందో మీరు జ్ఞాపకం చేసుకోనండి, దాని యొక్క నాశనము సమీపమైందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి యెరూషలేము పట్టణము ఏంటి అంటే ఇది ఇస్రాయేల్ దేశానికి క్యాపిటల్ సిటీ, ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని టెల్అవీవ్. కానీ వాళ్ళ అందరూ కోరుకునేటువంటి క్యాపిటల్ ఏమంటే జెరూసలేం, యెరూషలేం వాళ్ళ క్యాపిటల్ సిటీ కావాలని. కానీ ప్రజెంట్ అయితే వాళ్ళకు టెల్అవీవ్ అనేటువంటి స్థలం ఉంది. అయితే యెరూషలేము వారి యొక్క పట్టణం, యెరూషలేంను వారు ఎంతగానో క్యాపిటల్ సిటీగా కావాలని కోరుకున్నటువంటి పట్టణం. ఆ పట్టణము దండ్ల చేత చుట్టబడినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఏమనంటే రాకడ సమీపమైందని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకని దేవుడు యూదులను యూద పట్టణమైన యెరూషలేమును చూపించి రాకడ సూచనలు చెప్పాడు, మిగతా ఎందుకు ఆయన చెప్పలేదు? ఆయన అమెరికా గురించి చెప్పలేదు, ఇంగ్లాండ్ గురించి చెప్పలేదు, ఇండియా గురించి చెప్పలేదు, కానీ ఒక ఇన్సిగ్నిఫికెంట్ కంట్రీ గురించి చెప్తున్నాడు.
నిజానికి ఏడి 70లో క్రీస్తు శకం 70 సంవత్సరంలో యూదులు చెదిరిపోయిన తర్వాత యెరూషలేము పట్టణం కానీ యెరూషలేము దేవాలయం కానీ యూద ప్రజలు కానీ ఆ స్థలంలో నివసించలేదు. అయితే అప్పుడే ప్రచబడినటువంటి ప్రవచనం ఏమంటే ఆ స్థలాన్ని మీరు చూస్తే అక్కడ జరిగేటువంటి పరిణామాలు మీరు గమనిస్తే నా రాకడ ఎప్పుడో మీకు అర్థమవుతుంది అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అని చెప్తుంటే అంజూరపు చెట్టును చూసి మీరు ఒక ఉపమానం తెలుసుకోనండి, అది చిగురించినప్పుడు అది పూత పెట్టినప్పుడు మనుష్య కుమారుడు ద్వారం మధ్య ఉన్నాడని ఆయన సమీపంగా ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అంజూరపు చెట్టు అనేది ఇజ్రాయెల్ దేశానికి సూచనగా ఉంది. ఇజ్రాయెల్ దేశము మరలా చిగురించేటువంటి సమయం వస్తుందంట. అందుకనే అహరోను కర్ర ఎండిపోయిన అహరోను కర్ర కానీ అది చిగురించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యెహెజ్కేల్ గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం ఒక లోయలోకి యెహెజ్కేల్ తీసుకుని వెళ్ళి ప్రవక్త చెప్తాడు, యెహెజ్కేలు ఎండిన ఎముకలు ఇవి బ్రతుకుతాయా అంటే అంటాడు ప్రభు అది నీకే తెలుసు. అయితే జీవాత్మను ఊదమని చెప్పినప్పుడు జీవాత్మను ఊదినప్పుడు ప్రకటించినప్పుడు ప్రవక్త ఆ ఎండిన ఎముకలు రక్త మాంసాలు ధరించినవై గొప్ప సైన్యంగా మనటికి మనం చూస్తున్నాం. అది యెరూషలేం పట్టణం గురించి ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పినటువంటిది. ప్రపంచంలో ఏ జనాభా కూడా 2000 సంవత్సరాల వరకు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి మరలా 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశానికి వచ్చి వాళ్ళ భాషను వారు కలిగి ఉండి వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీని మరలా వాళ్ళు పొందుకున్నటువంటి దేశము ప్రపంచంలో ఇంకా ఏది కూడా లేదు. అది కేవలం ఇజ్రాయెల్ దేశమే. ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు ఆయన ఎన్నుకున్నాడంటే పౌలు అంటాడేమంటే నిజమైన దేవుడు వారికి బయలుపరుచుకున్నాడు అబ్రహాము ద్వారా. నిజమైన దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. ప్రవక్తలు వారి వారు బైబిల్లో మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ అన్ని కూడా ఆ యూద జాతికి సంబంధించినవే. ప్రవక్తలందరూ కూడా యూదులకు సంబంధించినటువంటి వాళ్లే. ఈ బైబిల్లో ఆథర్స్ అందరూ కూడా ఒక లూక తప్ప అందరూ కూడా యూదుకు సంబంధించినటువంటి వాళ్లే. యూదుల నుంచే మానవ జాతికి రక్షణ శారీరకంగా ప్రభు అయిన యేసు యూదుల మధ్యలో జన్మించినాడు. ఏ యూదులైతే ప్రపంచం ద్వేషిస్తుందో ఆ యూదులైన ప్రభువును ప్రపంచం ఆరాధిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన లోకరాబోయేటువంటి మెస్సయ్య. కాబట్టి ఈ జాతి చాలా ప్రత్యేకమైంది. వారి మధ్యలో జరిగే సంభవాలను నేను ఏర్పరచుకున్నటువంటి ఆ జనాంగానికి పేరేమంటే పవిత్ర జనాంగము పరిశుద్ధ జనాంగం అని. వారి మధ్యలో జరిగేటువంటి సంభవాలను మీరు చూసినప్పుడు నా రాకడ సమయంలో మీరు జ్ఞాపకము చేసుకోనండి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఆ యూదుల మధ్యలో జరిగేటువంటి ఈవెంట్స్ ఏంటో మనం గమనిస్తే ప్రభు రాకడ ఎంత సంబంధం అని చూడొచ్చు. కాబట్టి ప్రభు అంటాడంటే అంజురపు చెట్టు అది పూత పూసినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోనండి నా రాకడ సమీపమైందని. చూడండి లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనం. వారు కత్తివాత కులుదురు, చదపడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఇక్కడ రాయబడిన మాట ఏమంటే అన్యజనుల కాలము సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మీరు ఈ రెండు డిఫరెన్సెస్ బాగా గమనించాలి. యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం. ఇజ్రాయెల్ దేశం అన్నది యూదులు నివసించేటువంటి దేశం. కాబట్టి ఇజ్రాయెల్ అన్నప్పుడు యెరూషలేము ఇజ్రాయెల్ అనుకోకూడదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులకు ప్రధానమైన పట్టణమే యెరూషలేము పట్టణం. ప్రభు చెప్తున్నట్టే ఆ పట్టణాన్ని చూడండి, ఆ ప్రజలను మీరు చూడండి అని చెప్తున్నాడు. అయితే ఈ ప్రవచనము ఆ ప్రజల గురించి చెప్పబడింది, ఆ పట్టణం గురించి చెప్పబడింది. ఎందుకని ఈ ప్రజలు ఇంత ప్రాముఖ్యము, ఎందుకు ఈ పట్టణం ఇంత ప్రాముఖ్యం? ఈ పట్టణ ప్రాముఖ్యత మనం చూస్తే జెరూసలేం అన్నది ప్రపంచంలో ఉన్న మెగా సిటీస్తో పోలిస్తే ఏమాత్రము పోల్చదగిన పట్టణం కాదు. ఎందుకంటే ఈ పట్టణంలో పాడుబడిన రాళ్ళు లేకుంటే పురాతన కట్టడాలు తప్ప ఇంకా ఏమీ కూడా ఈ పట్టణంలో మనకు కనపడవు. నివాస యోగ్యం కాని స్థలం అంతా కూడా హిల్స్ అండ్ వ్యాలీస్. యెరూషలేము పర్వతాలమయం. యెరూషలేము అంత పర్వతంగానే ఒలీవ పర్వతము లేకుంటే సీనాయి ఒలీవ పర్వతం తర్వాత మోరియా పర్వతము
దరత గొల్గొత పర్వతం ఇలాగ అన్ని కూడా మౌంటైన్స్. మీరు ఇజ్రాయెల్ లో మీరు ఏరియల్ వ్యూ చూస్తే యెరూషలేము అనేటువంటి పట్టణం అంతా కూడా రాళ్లతో ఉంది. ఇస్ నాట్ ఏ గుడ్ ప్లేస్ ఫర్ హ్యాబిటేషన్. కానీ ప్రపంచానికి అది చాలా ప్రధానమైనటువంటి పట్టణంగా ఉంది. అది హ్యూమన్ హిస్టరీ మానవ ఇది చరిత్ర వచ్చేస్తే అది ఆ మ్యాప్ చూస్తే అది భూమికి మధ్య భాగం ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణంలో అమ్యూజ్మెంట్ పార్క్స్ లేవు, ఈ పట్టణంలో రిక్రియేషన్ స్పాట్స్ లేవు, లేకుంటే టూరిజం కోసం చూడగలసినటువంటి గ్రీనరీ ఏమి కూడా లేదు, లేకపోతే ఒక ఆర్టిఫిషియల్ ఎక్వేరియం అంటూ లేదు దుబాయ్లో ఉన్నట్టు. ఏ విధమైన అంగులు ఆర్భాటాలు అందమైనటువంటి పట్టణము యెరూషలేము పట్టణం. కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రాధాన్యత, ఏ యొక్క పట్టణం లేని ప్రాధాన్యత యెరూషలేముకి వస్తుంది. ఈ డిసెంబర్ నెల 6వ తేదీ వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ఈ పట్టణము వరల్డ్ సెంటర్ కాదు. ఈ పట్టణము కేవలం పాలస్తీనకు యూదులకు మధ్యలో జరిగే యుద్ధంలో నలిగిపోయేటువంటి ఒక పట్టణం. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ డిక్లేర్ చేశాడో యెరూషలేమును క్యాపిటల్గా, యెరూషలేములోకి వాళ్ళ ఎంబసీ మారుస్తారని ఎప్పుడైతే చెప్పారో, ప్రపంచ దృష్టి అంతా కూడా మళ్ళా యెరూషలేము మీదకి వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్ ఉంది, ఐక్యరాజ్య సమితి అంటారు, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 128 దేశాలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. 52 ఇస్లామిక్ కంట్రీస్ ఈ నెల, ఈ డిసెంబర్ నెలలోనే దాదాపు 4-5 రోజుల క్రితమే వాళ్ళంతా గ్యాదర్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా యెరూషలేం పట్టణము ఇజ్రాయెల్ క్యాపిటల్ అవ్వడానికి వీల్లేదని ఒక తీర్మానం చేశాయి. ఈరోజు ప్రపంచానికి సెంటర్గా మళ్ళా మారిపోయింది. ద జెరూసలేం ఆల్ ఆఫ్ ఎ సడన్ బికేమ్ ద వరల్డ్ న్యూస్. సడన్గా యెరూషలేం పట్టణము ప్రపంచానికి సెంటర్గా మారిపోయింది. ఇప్పుడు జరిగే యుద్ధ వాతావరణాలు, జరిగే హింస అంతా కూడా ఎంత ఎక్కువగా ఉందంటే, అగైన్ ఇట్ సెంటర్డ్ జెరూసలేం, ఎ స్మాల్ సిటీ. ఒక స్మాల్ సిటీలో జరిగేటువంటి ఈవెంట్స్ గురించి ప్రపంచమంతా కూడా అలర్ట్ అయిపోయింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, వెన్ జెరూసలేం బికేమ్ ఎ సెంటర్ ఆఫ్ ద న్యూస్, ఈ యెరూషలేం పట్టణం మరలా ఎప్పుడైతే న్యూస్లోకి వస్తుందో, ఎప్పుడైతే మానవ జాతిలో సెంటర్ అవుతుందో, జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దినపు రాకడ సమీపమైంది. కాబట్టి ఈ నెలలోనే మనం చూసాము, ఈ నెల డిసెంబర్ 6 నుంచి యెరూషలేం అన్నది హెడ్లైన్స్ మెయిన్ న్యూస్లో ఉంది. ఎందుకు ఇంత చిన్న పట్టణము, ఇంత రాళ్లమయమైన పట్టణము, హ్యాబిటేషన్కు పాసిబిలిటీ సరిగలటువంటి పట్టణంకు ఇంతగా వరల్డ్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయంటే, యెరూషలేము అన్నది దాదాపు 4,000-6,000 సంవత్సరాల చెందినటువంటి పట్టణం. షాలేము రాజైన మెల్కీసెదెకు పరిపాలించిన పట్టణం. యెరూషలేము అంటే ద పీస్ సిటీ ఆఫ్ పీస్. కానీ అది నేతి బీరకాలు నెయ్యిలాగా, ఏ రోజు కూడా ఆ పట్టణంలో సమాధానం లేదు. అక్కడ చిందించబడినంత రక్తము మరి ఏ పట్టణంలో చిందించబడలేదు. ఆ స్థలంలో జరిగిన యుద్ధాలు ఎక్కడ కూడా జరగలేదు. ఆ పట్టణము కాల్చబడినటువంటి నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పట్టణము కాల్చబడలేదు. ఆ పట్టణం కొరకు జరిగిన యుద్ధాలు ఏ పట్టణం గురించి జరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేరు షాలేమే, సమాధానమే, కానీ ఏ రోజు కూడా ఆ పట్టణంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకని అలా ఉంది అంటే, దావీదు కూడా ఆ పట్టణంని తన క్యాపిటల్ సిటీగా ఎన్నుకున్నాడు. ఈ డిసెంబర్ నెలకు దాదాపు అది 3,000 సంవత్సరాలైంది అది ఇజ్రాయెల్కు క్యాపిటల్గా ఉండబట్టి, కింగ్ డేవిడ్ టైం నుంచి ఈరోజు వరకు కూడా ఏ పట్టణానికి కూడా వాళ్ళ క్యాపిటల్ సిటీ ఇన్ని 1,000 సంవత్సరాల హిస్టరీ లేదు. కొన్ని దేశాల యొక్క ఆరిజినే లేదు ఇది యెరూషలేముకు క్యాపిటల్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి దేశంతో పోలిస్తే. కానీ ఆ దేశాలు ఉనికిలోనే లేనటువంటి దేశాలు ఈరోజు యెరూషలేము ప్రజలకు, ఇస్రాయెల్ ప్రజలకు యెరూషలేము క్యాపిటల్ అంటే యుద్ధంకి లేస్తా ఉన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్న ప్రపంచ దేశాలను ఏకమై దానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ ఉన్నాయి. 1,000 సంవత్సరాలు జరిగినటువంటి యెరూషలేము పట్టణము యూదులకు సంబంధించినటువంటి జాతి గురించి మనకైతే మన ముత్తాత పేరు కూడా తెలియదు, మన తాతలు నాయన పేరు అసలు తెలియదు. కానీ వీళ్ళకైతే ఆదాము వరకు కూడా వాళ్ళ యాన్సెస్టర్స్, వాళ్ళ జీనియాలజీ, వాళ్ళ వంశావళి వారికి తెలుసు. ప్రపంచంలో జ్ఞానం గల దేశం, ఏ దేశానికి కూడా డాక్యుమెంట్స్ ఉండవు. ఈ పట్టణం, ఇది ఢిల్లీ మా దేశం క్యాపిటల్ అనడానికి పేపర్స్ ఏం లేవు. కానీ యెరూషలేము పట్టణము యూదులకు సంబంధించిన దానికి బైబిల్ గ్రంథమే ఒక డాక్యుమెంటరీ. దీంట్లో వాళ్ళకి ఏ ఏ స్థలం, ఏ ఏరియా, ఏ ఏ గోత్రానికి పంచిపెట్టిందో అనే డాక్యుమెంటరీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈ బైబిల్ గ్రంథం ద్వారా వ్రాయబడింది. కానీ ప్రపంచమంతా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలన్నీ కూడా రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకు ఇంత ద్వేషం ఈ పట్టణం మీద, ఎందుకు ఇంత అపోజిషన్? ఏమంటే ఆ పట్టణంలోనే మానవ జాతికి ప్రక్షాళన జరిగింది. ఆ పట్టణంలోనే మన ప్రభువైన యేసయ్య రక్తాన్ని చిందించాడు. ఆ పట్టణం ఉన్న కల్వరి కొండ మీదనే మానవ జాతికి విమోచన, సాతానకు వినాశనం జరిగినటువంటి స్థలము, సాతాను బడించబడిన స్థలం ఏమంటే యెరూషలేము పట్టణం. మానవ జాతికి రక్షణ వచ్చిన పట్టణం యెరూషలేము పట్టణం. ఆ యెరూషలేము పట్టణంలోనే మొట్టమొదటిగా సంఘం స్థాపించబడింది.
పెంతకోస్త పండుగ దినమున మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ దేవుడు వచ్చినప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవ సంఘం స్థాపించబడింది. యూద మతము నాశనమైంది, క్రైస్తవ్యం పుట్టింది ఈ పట్టణంలోనే. అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఈరోజు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు క్రైస్తవులు అంటే ఆ పట్టణం నుంచి మొదలైనటువంటి ఉజ్జీవము ఆ పట్టణ ప్రజలైనటువంటి యూదులే. యెరూషలేము పట్టణం ఇంకా ఎందుకు ప్రధానమైందంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒలీవ ప్రాంతం మీద నుంచే యేసు ప్రభు పరలోకానికి తిరిగి వెళ్ళాడు. ఇంకా ప్రాముఖ్యమైందంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒలీవ ప్రాంతం మీదకి తిరిగి ఆయన తన పాదాన్ని కాలు పెట్టబోయేటువంటి స్థలం. ఇది దేవుని పట్టణం. ఈ పట్టణం గురించి రాబడిన మాట ఏమంటే యెరూషలేము ఒకటే భూమి మీద రాయబడి ఉంటుంది, ఈ పేరుతో ఉన్న పట్టణం పరలోకంలో కూడా ఉంటుంది. ఈ పేరు ఉన్న పట్టణం ఇంకా పరలోకంలో ఇది తప్ప ఇంకా వేరే లేదు. అక్కడ మాన్హాటన్ లేదు, లేకపోతే అక్కడ న్యూయార్క్ లేదు, టెక్సాస్ లేదు, లాస్ వేగాస్ లేదు, దుబాయ్ లేదు. అక్కడ ఉన్న పట్టణం పరలోకం పట్టణం దేవుని పట్టణం యెరూషలేము పట్టణం, భూమి మీద ఉన్నటువంటి పట్టణం యెరూషలేము పట్టణం అనటమంటే దిస్ ఈజ్ మై సిటీ. అందుకనే దావీదు అంటారంటే యెరూషలేమా నేను నేను మర్చిపోతే నా కుడి చేయి తన యొక్క నేర్పరితనాన్ని మర్చిపోవాలి. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థించండి మీరు వర్ధిల్తారని వాక్యం రాబడినటువంటి పట్టణం. దేవుని యొక్క దృష్టి సదాకాలం ఉన్నటువంటి పట్టణమే యెరూషలేము పట్టణం. ఆ పట్టణము ఈరోజు అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది. ఇక రాయబడిన మాట ఏమంటే అన్ని జనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడను. ఒక కాలం గురించి చెప్తున్నాడు ఇక్కడ, అన్య జనుల కాలం. ప్రపంచంలో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, ఇవన్నీ చూస్తే దేవుడు ఎక్కడున్నాడు అనిపిస్తుంది. కానీ నువ్వు చరిత్ర గమనిస్తే గాడ్ స్టిల్ హీస్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఇప్పటికీ ఆయన సింహాసనం మీదనే ఆసీనుడు అయినాడు. ఆయనే ప్రభుత్వాలను ఆయన నడిపిస్తున్నాడు. ఆయన హస్తము ఇంకా కంట్రోల్లో ఉంది. అందుకనే దానియేలు అంటే ఒక దానియేలు కాలంలో నెబుకద్నెజర్ ఒక చక్రవర్తి, క్రీస్తు వర్మ 600 ఉన్నటువంటి నెబుకద్నెజర్ అనే ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి, భారతదేశాన్ని కూడా ఆయన పరిపాలించినాడు. ఆయనకు ఒక రోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద విగ్రహం కనిపించింది. అది తల బంగారంతో చేయబడింది, ఆ చేతులు రెండు ఛాతి భాగం అంతా వెండితో చేయబడ్డాయి, ఉదరము ఇత్తడితో చేయబడింది, కాళ్ళు రాగితో చేయబడ్డాయి, ఇనుముతో చేయబడ్డాయి, పాదాలు మట్టి ఇనుముల కలయిక. దాని అర్థం అతనికి కాలేదు. అందుకే బాగా డిస్టర్బ్ అయిపోయాడు నెబుకద్నెజర్ రాజు. ఏంటో కళ అర్థం కాలేదు. దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఆ కళ చెప్తాడు, దాని అర్థము చెప్తాడు. అంటాడేమంటే రాజానికి వచ్చిన దర్శనంలో కనబడిన ఆ స్వర్ణతో చెప్పిన తల, అది నీ సామ్రాజ్యం, నీ తర్వాత రెండు చేతులు ఏ విధంగా ఉన్నాయో నీ రాజ్యం రెండుగా విడిపోతుందని చెప్పాడు దానియేలు. ఎగ్జాక్ట్లీ దానియేలు తర్వాత నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత మాదీయ పారసీక దేశపు రాజ్యాలుగా విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాజ్యం గ్రీక్ కింగ్డమ్, అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీస్తు 300 ఆయన ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యము రోమ్ సామ్రాజ్యం, దాదాపు 1000 ప్రభు కూడా ఈ రోమ్ సామ్రాజ్యం దినాల్లోనే ఆయన జన్మిస్తాడు. అయితే చివరి సామ్రాజ్యం పాదాలు మట్టి ఇనుము కలిసినటువంటి సామ్రాజ్యం, అదే యూరప్, యూరోపియన్ ఎకనామిక్ కామన్ మార్కెట్. 2000 EU కరెన్సీ వచ్చింది. అంటే యూరప్లో ఉన్న 15 కలిపి ఒక కామన్ కరెన్సీ వచ్చింది. యూరో అంటారు, డాలర్ కంటే కొంచెం ఖరీదుగా ఉంటుంది. అది 2000 దాని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ద లాస్ట్ కింగ్డమ్ విల్ బి ద యూరోపియన్ కింగ్డమ్. అంటే రాజ్యం భూమి మీద ఉన్నప్పుడే ఆకాశం నుండి ఒక రాయి వచ్చి ఆ పాదాలు పడినప్పుడు ఆ విగ్రహము ఆ రాజ్యాలన్నీ పాడైపోతాయి. ఆ తర్వాత ఆ రాయి విస్తరించి గొప్ప రాజ్యంగా అది దైవరాజ్యం గురించి చెప్పబడింది. అంటే ఈ దినాల్లోనే ప్రభు రాకడొస్తారని ప్రవచనం చెప్పబడింది. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద హిస్టరీ. ఎన్ని యుద్ధాలు ఎన్ని జరిగినా దేవుడు వాటి వెనకాల ఆయన ప్రకారమే, ఆయన చిత్త ప్రకారమే అన్ని జరుగుతాయి. స్టిల్ గాడ్ ఈజ్ ఇన్ హిస్టరీ. కాబట్టి చెప్తున్న మాట ఏమంటే యూదుల యొక్క సామ్రాజ్యాన్ని చూడండి. ఆ యూదు నివసించేటువంటి ఆ ఇజ్రాయెల్ దేశము అన్యుల తొక్కబడే కాలము పరిపూర్ణమైన తర్వాత మనుష్య కుమారుడు వస్తాడు. అంటే అన్య జనులు సమూలంగా అక్కడి నుంచి తీసివేయబడినప్పుడు దేవుని కుమారుడు వస్తాడని ప్రవచనం చెప్తా ఉంది. అయితే క్రీస్తు శకము 70 యూదులకు వాళ్ళ రాజ్యం పోయింది. అయితే 19th బిగినింగ్ వరకు కూడా వాళ్ళకు ఆ రాజ్యం లేదు. 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్ అనేటువంటి ఒక డిక్లరేషన్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. బాల్ఫోర్ డిక్లరేషన్, ఆర్థర్ బాల్ఫోర్ అని ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. 1917లో ఆయన ఫారిన్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన అలెన్బి అనేటువంటి ఒక సోల్జర్, ఒక సైన్యాధిపతి సహాయంతో ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు జయిస్తారు. జయించిన తర్వాత
అప్పటి రాజు ఒక తీర్మానం చేస్తాడు. ఏమనంటే ఈ బాల్ఫర్ అటువంటి డిక్లరేషన్లో యూదులకు ఈ యొక్క దేశాన్ని తిరిగి మనము ఇద్దాం. ఈ మూమెంట్ ఏమంటే సెమిటిజం అంటారు, సెమిటిజం, జియోనిజం. అంటే ఎప్పుడైతే చెదిరిపోయారో యూదులు, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాళ్ళు చేసే ప్రార్థన ఏమంటే నెక్స్ట్ ఇయర్ ఇన్ ఇజ్రాయెల్. వాళ్ళు పడుకుని చేసే ప్రార్థన నెక్స్ట్ ఇయర్ మనం ఇజ్రాయెల్లో కలుస్తాం, నెక్స్ట్ ఇయర్ మనం ఇజ్రాయెల్లో ప్రార్థన చేస్తామని. వాళ్లకు ఒక ఒక ఉత్సవం ఉంది, ఏమంటే సునాద సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ జూబిలీ. ప్రతి 50వ సంవత్సరం మోషే ద్వారా నిర్ణయించబడినటువంటి సంవత్సరం, మోషే దినాల్లో నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సునాద సంవత్సరాన్ని యూదులు ఫాలో అవుతున్నారు. ప్రపంచంలో ఇన్ని దేశాల్లో చెదిరిపోయినా, ఇన్ని భాషల్లో వాళ్ళున్నా, వేరువేరు తెగల మధ్యలో వాళ్ళు వివాహాలు చేసుకున్నా, వారు మాత్రము వారి యొక్క ఉనికిని వారు కాపాడుకుంటూనే ఉన్నారు, వారి యొక్క ఐడెంటిటీని వాళ్ళు కాపాడుతూనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు అంతా కూడా, స్టీవెన్ స్పిల్బర్గ్, జురాసిక్ పార్క్ తీసిన మూవీ ఆయన, ఐన్స్టీన్, దాదాపు 159 మంది నోబెల్ స్కాలర్స్ వీళ్ళ మధ్యలో ఉన్నారు. దేవుడు అంతగా ఈ జనాంగాన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి ఈ ప్రజలు వాళ్ళను కాపాడుకుంటారు. కాబట్టి వాళ్ళ ఒక సంవత్సరం ఉంది, ఏమంటే ద ఇయర్ ఆఫ్ జూబిలీ. ప్రతి ఇయర్ ఆఫ్ జూబిలీ 49 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరము మోషే ద్వారా దేవుడికి ఆజ్ఞాపించింది ఏమంటే 50 సంవత్సరం సునాద సంవత్సరం. ఆ సంవత్సరంలో మీ సహోదరుల దగ్గర మీరు తీసుకున్న కొన్న పొలాన్ని తిరిగి వాళ్ళకి అప్పగించాల. తీసుకున్న అప్పేమనంటే అప్పును క్యాన్సిల్ చేసేసి వారిని దాసులుగా పెట్టకుండా వారిని విడుదల చేయాల. అంటే ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. ఇజ్రాయెల్ దేశంలో సునాద సంవత్సరం యొక్క అర్థం ఏంటంటే తమ పోగొట్టుకున్నది తిరిగి పొందుకునేటువంటి సంవత్సరం. కాబట్టి 49వ సంవత్సరంలో ఎవరు అప్పులు ఇవ్వరు, ఎందుకంటే 50 సంవత్సరంలో వాడు అప్పు ఇచ్చిన పైన వాడిని కుదబెట్టిన దాని పొలాన్ని కానీ, వెండిని కానీ, బంగారం కానీ, పశువు కానీ ఇచ్చి వేశారు. ఇయర్ ఆఫ్ జూబిలీ వారు తిరిగి పొందుకునేటువంటి సంవత్సరం, దాన్ని సునాద సంవత్సరం అంటారు. 1917 వాస్ ద ఇయర్ ఆఫ్ జూబిలీ. యూదులకు 1917వ సంవత్సరము సునాద సంవత్సరం, అంటే తిరిగి వారికి ఇవ్వబడేటువంటి సంవత్సరం. ప్రతి యూదుడు చేసే ప్రార్థన నెక్స్ట్ ఇయర్ ఇన్ ఇజ్రాయెల్. జియోనిజం అనేటువంటి మూమెంట్ 16వ సెంచరీలో ప్రారంభమైంది, ఎందుకంటే అంతకుముందు ప్రపంచ దేశాలు విస్తరించి ఆడ బతకడమే కష్టం. వాళ్ళు తిరిగి బ్యాక్ వాళ్ళ దేశానికి రావాలంటే ఆ దేశంలో ఈ యొక్క ఆటోమన్ కింగ్డమ్ అని ఉండింది, ఈ యొక్క టర్కిష్ కింగ్డమ్. ఆ ముస్లిమ్స్ ఆ దేశాన్ని పరిపాలించి దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించినారు. వాళ్ళు సైన్యంగా ఎప్పుడు ఏర్పడాలి, ఆయుధాలు ఎప్పుడు సమకూర్చుకోవాలి, ఎప్పుడు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి, ఎప్పుడు దాన్ని ఆక్యుపై చేయాలి, అసాధ్యం. అది జరిగేటువంటి ఈవెంట్ కానే కాదు, ఎందుకంటే యూదులు ఒక దేశంలో లేరు, ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళున్న స్థలాల్లోనే వారికి వ్యతిరేకత ఉంది, వాళ్ళున్న స్థలాల్లోనే వారికి ప్రాణహాని ఉంది. అలాంటిది వాళ్ళంతా ఒకటిగా ఎప్పుడు కలవాలి, ఎప్పుడు వాళ్ళు ఒక సైన్యంగా మారాలి, ఇది అసాధ్యం. ఏమాత్రం కూడా జరిగేది కాదు, ఎందుకంటే ఒక చోట వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఎప్పటికీ జరగదు అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంజూరపు చెట్టు మరలా ఫలించడం మొదలుపెట్టింది, మరలా పూతపోయడం మొదలుపెట్టింది. అంటే 1917 ఆర్థర్ బాఫ్లర్ అనేటువంటి వ్యక్తి బాఫ్లర్ డిక్లరేషన్ చేస్తాడు, బ్రిటిష్ రాజుతో మాట్లాడి. అలెన్బీ అనేటువంటి ఆ యొక్క సైనికుడు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్యుపై చేస్తాడు. దీని వెనకాల ఉన్న విచిత్రమైనటువంటి ఒక ఆశ్చర్య సంతోషకరమైన న్యూస్ ఏమంటే, రాజు ఈ అలెన్బీకి చెప్తాడు, బాఫ్లర్ చెప్తాడు ఏమంటే, ఈ క్రిస్మస్ 25కంతా మీరు యెరూషలేమును మీరు క్యాప్చర్ చేయండి, వీ హ్యావ్ టు సెలబ్రేట్ క్రిస్మస్ దేర్. అది మన ప్రభు పుట్టిన స్థలం. యూదులు ఈ రోజు కూడా మెస్సయాను ప్రభుని అంగీకరించారు, ఈ రోజు కూడా ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ తాల్మండ్లో యేసు ప్రభు, పౌలు అనే ఇద్దరు వ్యక్తులను ద్వేషించి చెడ్డగా రాసింటారు. ఆయన పేరు చెప్తే మొహం మీద ఉమ్మివేయాలని, వాళ్ళ మొహం మీద చెప్పుతో కొట్టాలని వాళ్ళ తాల్మండ్ గ్రంథంలో రాస్తారు యేసు ప్రభు గురించి, పౌలు గురించి. వాళ్ళు భయంకరంగా ద్వేషిస్తున్నటువంటి ఇద్దరు యూదులు ఎవరంటే, ఒకటి ప్రభు, రెండు పౌలు, ఎందుకంటే వీళ్ళు యూద మతాన్ని నాశనం చేశారని వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి యూదులకు పట్టణం ఎవరిచ్చారంటే క్రైస్తవులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎందుకని అంటే క్రిస్మస్ లోపల యుద్ధం చేసి గెలవాలని డిసెంబర్ 17కంతా ఈ యొక్క అలెన్బీ అనేటువంటి సోల్జర్ ఆ ఇజ్రాయెల్ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ పట్టణాన్ని యూదులకు గిఫ్ట్గా ఇస్తారు. ఇజ్రాయెల్ దేశాన్నంతా యూదులకు గిఫ్ట్గా ఇస్తారు. అది ఇచ్చినటువంటి వ్యక్తి ఒక విశ్వాసి, అలెన్బీ అనేటువంటి ఒక రోమా బ్రిటిష్ సైనికుడు. ఈయన చిన్నప్పుడు వాళ్ళమ్మ ప్రార్థన నేర్పిస్తుంది ఏమనంటే, లార్డ్ గ్రాండ్ ద ప్లేస్ ఫర్ ద పీపుల్ ద ఏన్షియంట్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు దేర్ ఓన్ ల్యాండ్. అంటే ప్రభువా, పురాతన కాలం వచ్చినటువంటి యూదులకు వారి దేశాన్ని తిరిగి వారికి అప్పగించు అని యెరూషలేము క్షేమం గురించి బ్రిటన్లో ఉన్నటువంటి ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ ప్రార్థన నేర్పిస్తుంది. ఈ పిల్లవాడు సండే స్కూల్ నుంచి ప్రార్థన చేసేవాడు. ఎవరు? అలెన్బీ అనేటువంటి వ్యక్తి. ఏమంటే పడుకునే ముందు, ప్రభువా, పురాతన కాలం వచ్చినటువంటి యూదులకు తిరిగి వారి దేశాన్ని వాళ్ళకి ఇవ్వు,
వాళ్ళ పట్టణాన్ని వారికి ఇవ్వని యెరూషలేము క్షమ గురించి ప్రార్థిస్తాడు. దేవుడు ఆయన ప్రార్థన విని ఆ వ్యక్తి ద్వారా ఈ యొక్క దేశాన్ని తిరిగి స్వతంత్రించుకుంటారు. క్రైస్తవులైనటువంటి వారి యూదులకు క్రీస్తుని దేశించే వారికి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చినారు. 1917లో ఈ బాఫలో డిక్లరేషన్ అటువంటి ఒక డిక్లరేషన్లో డిసైడ్ చేస్తారంటే యూదులకు ఈ స్థలాన్ని ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా గొడవలు వచ్చాయి, చాలా మరి రక్తపాతం జరిగింది. ఎందుకంటే సాతానుకు చాలా భయంకరమైన దీని మధ్య, ఎందుకంటే అంజూరపు చెట్టు మరల చిగురించినప్పుడు, అంటే అన్ని జనుల చేత త్రొక్కబడినటువంటి ఆ యొక్క దేశము మరలా ఇష్టల చేతికి వచ్చినప్పుడు ఆయన ద్వారం మధ్య ఉన్నాడు తలబుద్ధడానికి జ్ఞాపకం చేసుకుని 1970లో నుంచే విశ్వాసులు భయపడ్డ మొదలు పెట్టారంటే ప్రభు అక్కడ సమీపమైంది. అయితే అంజురపు చెట్టు చిగురిస్తుంది, అయితే ఫలాలు ఇంకా ఫలించలేదు. ఆయన ద్వారం వద్దున్నాడు, సమీపంగా ఉన్నాడు, కానీ ఆయన ఇంకా రాలేదు. 1917 బఫలో డిక్లరేషన్లో వాళ్ళ ఆ దేశాన్ని వారికి ఇచ్చివేసినారు బ్రిటిష్ వాళ్ళు. అయితే 1948 మే 14లో వాళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చి వారి స్వతంత్ర రాజ్యంగా వాళ్ళు ఏర్పడినారు. అయితే అన్ని జిల్లా కాలం ఇంకా సంపూర్ణం కాలేదు. ఎందుకంటే ఆ బఫలో డిక్లరేషన్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమంటే, లోకల్గా ఉన్న పాలస్టీనియన్స్ని కానీ మాస్కులు కానీ చర్చెస్ కానీ మీరు డిస్ట్రాయ్ చేయకూడదు అన్న డిక్లరేషన్ దాంట్లో ఉంది. కాబట్టి ఈరోజు వరకు కూడా అక్కడ మాస్కులు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, యూదుల సమాజ మందిరాలు ఉన్నాయి. యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, అందరూ కలిసినారు. అన్ని జనులు ఇంకా ఆ స్థలంలో ఉన్నారు. అయితే వాక్యం ఏమైంది, అన్ని జనులు యెరూషలేము తొక్కేటువంటి దినము పరిసమాప్తి అయ్యే వరకు దేవుని రాకడ రాదు. అయితే ఆ బాఫలో డిక్లరేషన్ వాళ్ళకి ఇచ్చిన దేశము సంపూర్ణమైన దేశం కాదు, కాబట్టి ఇంకా వాళ్ళు స్వంతించుకోవాల్సిన ల్యాండ్ ఉంది. కానీ వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితులు లేరు, ఎందుకంటే దేశం అప్పుడే ఏర్పడింది. అయితే 1967లో 1967 అంటే ఇంకొక సునాద సంవత్సరం, 1917లో ఆ దేశం ఇవ్వాలి అన్నటువంటి తీర్మానం చేయబడింది. 48లో ఏర్పడింది. అయితే 1967లో అంటే కరెక్ట్గా ఇంకొక సునాద సంవత్సరంలో యుద్ధంని వాళ్ళ మీదకి మూడు దేశాలు ప్రకటిస్తాయి. ఒకటి ఈజిప్టు, రెండవది జోర్డాన్, మూడవది సిరియా. ఈ మూడు దేశాలు 1967లో 6 డేస్ 6 రోజులు ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నారు. నిజానికి యుద్ధము ఇజ్రాయెల్ ప్రారంభం చేయలేదు, యుద్ధము వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు, ఎందుకంటే ఇజ్రాయెల్ తరిమివేయాలని. కానీ 6 రోజుల యుద్ధంలో మూడు దేశాలను వీళ్ళు ఓడించి వాగ్దానము చేయబడినటువంటి మూడు స్థలాలను వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఒకటి గొలాన్ హైట్స్, మీకు ఆ మ్యాప్ మీకు చూస్తే అర్థమవుతుంది, సిరియన్ బోర్డర్లో ఉంటుంది గొలాన్ హైట్స్ అనే స్థలాన్ని, వెస్ట్ బ్యాంక్ను, గాజాను, ఈ మూడు ఏరియాస్ను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో బైబిల్లో ఉన్న ప్రవచనపు నెరవేర్పు జరిగింది. రెండవ సునాద సంవత్సరం అది ఏమంటే 1967, అప్పుడు వాగ్దానం చేయబడినటువంటి మిగతా స్థలాన్ని కూడా వాళ్ళు స్వతంత్రించుకున్నారు. అయితే యెరూషలేం పట్టణం మాత్రము డివైడ్గా ఉంది, ఈస్ట్ జెరూసలేం అండ్ వెస్ట్ జెరూసలేం. వెస్ట్ జెరూసలేం యూదుల చేతిలో ఉన్నటువంటి జెరూసలేం, హాఫ్ జెరూసలేంలో పురాతన కట్టడాలైనటువంటి సొలొమోన్ దేవాలయం లేదు. అయితే సొలొమోన్ దేవాలయం అన్నటువంటి కట్టడం, ఆ యెరూషలేం పట్టణము ఆ భాగం అంతా పాలస్తీన్ వాళ్ళకి ఇవ్వాలని యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసింది. పాలస్తీన్ వాళ్ళకే ఇవ్వాలి, 1967 మీరు స్వాధీనపరుచుకున్నారు, అయితే అది వాళ్ళది కాబట్టి అది వాళ్ళకే క్యాపసిటీగా ఇవ్వాలని వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ యూదులు దాన్ని ఒప్పుకోవడం లేదు. అయితే ఆ సగభాగము, ఏ సగభాగంలో అయితే సొలొమోన్ దేవాలయం ఉందో, ఏ సగభాగంలో అయితే పరిశుద్ధ కట్టడాలు ఉన్నాయో, ఆ సగభాగము పాలసిన వాళ్ళకి ఇవ్వాలన్నారు. అయితే 2017 డిసెంబర్ 6 అంటే ఈ సంవత్సరం ఈ నెల 6వ తేదీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక తీర్మానం చేసినామంటే జెరూసలేం బిలాంగ్స్ టు జూయిష్ పీపుల్, ఈస్ట్ జెరూసలేం వెస్ట్ జెరూసలేం రెండు కూడా యూదులకు సంబంధించిన పట్టణమే అని ఆయన డిక్లేర్ చేశాడు 2017 డిసెంబర్, అంటే ఈ నెల ఎగ్జాక్ట్లీ 2017 అన్నది సునాద సంవత్సరం. దిస్ ఇయర్ ఆఫ్ జూబిలీ, ఇయర్ ఆఫ్ జూబిలీ, తిరిగి సునాద సంవత్సరం అయిన 2017 చివరిలో వారికి తిరిగి ఆ మిగిలిన యెరూషలేం పట్టణం కూడా వారికి ఇవ్వబడింది. ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వబడుతుందో ఆ స్థలంలో వాళ్ళు సొలొమోన్ టెంపుల్ మళ్ళా కడతారు, నిదానంగా అండ్యులను వారు పాలదొలుగుతారు. అంటే ప్రవచనపు నెరవేర్పు సంపూర్ణమైంది. ఎప్పుడైంది, ఈ నెల ఆరవ తేదీ వాళ్ళ యొక్క యెరూషలేము అన్ని జనులు తొక్కబడేటువంటి దినము పరిసమాప్తి అయిపోయింది. అయితే వాళ్ళు టెల్ అవీవ్ అనేటువంటి ఇజ్రాయెల్ క్యాపిటల్ నుంచి జెరూసలేముకు వాళ్ళ ఎంబసీ మాసంగా 6-7 నెలలు పడుతుంది. 6 నెలలు పట్టిన తర్వాత దానియేల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము ఏంటంటే, అపవిత్రంలో ఉంచబడినటువంటి పవిత్రంలో కట్టబడినటువంటి కట్టబడిన అపవిత్రమైన పడగొట్టబడితే తప్ప దేవుని దినపు రాకడ రాదని,
అంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆల్లాస్కా మాస్క్, తర్వాత అక్కడ డోమ్ ఆఫ్ రాక్ అనేటువంటి రెండు మాస్కులు ఉన్నాయి. అది సొలొమోన్ దేవాలయం పడగొట్టి 900 సంవత్సరంలో 9వ సంవత్సరం క్రీస్తుశకము అక్కడ తిరిగి మసీదు కట్టారు. ఇప్పుడేం చేస్తారంటే, ఎప్పుడైతే ఈ స్థలం కూడా వారికి ఇవ్వబడిందో, వీళ్ళు ఆ స్థలంలో వీళ్ళ యొక్క సొలొమోన్ దేవాలయాన్ని మరలా కట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 3 రోజుల్లో వాళ్ళు సొలొమోన్ దేవాలయాన్ని కడతారు. సొలొమోన్ దేవాలయం కట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. ఒక కమిటీ ఉంది వాళ్ళకు, 25 ఇయర్స్గా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. టెంపుల్ కమిటీ అంటారు, సొలొమోన్ టెంపుల్ కమిటీ. వాళ్ళు ఆ యొక్క దేవాలయంలో ఏ ఉపకరణలు ఉన్నాయో ఆ ఉపకరణలన్నీ డూప్లికేట్స్ వాళ్ళు తయారు చేశారు. అక్కడ బలి అర్పించడానికి ఎర్రని పెయ్యలు ఉండాలి, దాన్ని క్లోన్ చేసి ఎర్రని దూడలను వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ బలి అర్పించడానికి యాజకులు ఉండాలి. కాబట్టి లేవీలను, అహరోన్ సంతతి వారిని వాళ్ళు జీన్ మ్యాపింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు. యూదుల 12 గోత్రాలు ఎప్పుడో కలిసిపోయినాయి ప్రపంచంలో. ఎవరు ఏ గోత్ర సంబంధించిన ఎవరికి తెలియదు, కానీ ఒక్క గోత్రం మాత్రం బాగా తెలుసు, లేవీల యొక్క గోత్రము. అది ఎలా తెలుసు అంటే, వాళ్ళ పేరు చివర లేవీ అని ఉంటుంది, లేకపోతే ఖాన్, CHAN, ఖాన్ అనేటువంటి ఉంటుంది. ఎవరికైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళంతా లేవీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ పేర్లు ఉన్న వాళ్ళను జీన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళు మిగిలిన యూదులకు వాళ్లకు చాలా తేడా కనిపించింది. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళే దేవాలయంలో యాజకత్వం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళే లేవీలని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి త్వరలో జరిగేటువంటి సంభవం ఏమంటే, అన్య జనుల చేత తొక్కబడేటువంటి ప్రవచనము ఈ సంవత్సరం ఈ నెల నెరవేరిపోయింది. అయితే దాని ఇంప్లిమెంటేషన్ 6 నెలల్లో జరుగుతుంది మనకు తెలియదు. అయితే సొలొమోన్ దేవాలయం త్వరలో కట్టబడుతుంది, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. అక్కడ చేసేటువంటి అన్ని లోపల చేసేటువంటి దీపవృక్షం కావచ్చు, సమ్ముఖ రొట్టెలు బల్లె కావచ్చు, లేకపోతే బలిపీఠము, దానికి కావాల్సిన యాజకులు, అదేవిధంగా కావాల్సినటువంటి యానిమల్స్ను అన్ని చేశారు. అయితే ఒక్కటి మాత్రం వాళ్ళు డూప్లికేట్ తయారు చేయలేదు, ఏంటంటే ఆర్క్ ఆఫ్ కవెనెంట్, లోపల నిబంధన మందసాన్ని వాళ్ళు తయారు చేయలేదు. ఎందుకంటే నిబంధన మందసం ఒరిజినల్ ఎక్కడుందో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఆ నిబంధన మందస్థాన్ని మాత్రం తయారు చేయదు, ఒరిజినల్ దాన్ని తీసుకొని వచ్చి ఆ తిరిగి కట్టబడిన దేవాలయంలో వాళ్ళు పెడతారు. అప్పుడే రాయబడిన మాట ఏమంటే, ఆ దేవాలయంలో తిరిగి అర్పణ మరల స్టార్ట్ అవుతుంది. దానిలో ప్రవచనం ఏంటంటే, అర్పణ, అనుదిన అర్పణ మరల మొదలవుతుంది. అయితే ఇవన్నీ జరగకముందే దేవుని దినపు రాకడ వస్తుంది, అంతవరకు మనము ఉండం. దానికంటే ముందే ప్రభు యొక్క రాకడ తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఎలాంటి దినాల్లో ఉన్నా మనకు జ్ఞాపకం చేసుకోండి, ప్రవచనాలు ప్రభు రావడానికి ఏవేవైతే నెరవేరాలో అవన్నీ నెరవేరిపోయినాయి. నెరవేర్చిన వాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి నెరవేర్పులే. కాబట్టి వీఆర్ విన్ అ వెరీ వెరీ క్లోజ్ పీరియడ్. ప్రభు అంటే 1917లోనే ఆయన ద్వారం వద్దకు వచ్చాడంట, తలుపు దగ్గరే ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడంట. అయితే ఇప్పుడు చివరిలో ఉన్నాము, ఇంకా రాకడ రేపు మాపు అన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. యెరూషలేము అండ చుట్టబడటం మీరు చూసినప్పుడు దాని అంతం సమీపంగా మీరు చూడండి. ఎప్పుడైతే డిక్లరేషన్ చేశాడో ట్రంప్, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సిరియాలో ఉన్నటువంటి సిరియా బార్డర్లో 3 దేశాలు, ఏజ్కెల్ 38లో చెప్పినటువంటివి, జకర్యా 12వ అధ్యాయం చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్పు నెరవేరుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ 3 దేశాలు, ముఖ్యంగా రష్యా, టర్కీ, తర్వాత ఇరాన్, జియోగ్రఫికల్గా ఏ విధంగా సంబంధం ఈ దేశాలు, వాళ్ళ ఆర్మీ క్యాంపును ఆల్రెడీ ఇప్పుడు సిరియాలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్మగిద్దోన్ యుద్ధానికి, అంతిమ యుద్ధానికి పిచ్ రెడీ అయ్యింది, ప్లేయర్స్ రెడీ అయినారు, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వడమే తర్వాయి. కాబట్టి దర్ ఇస్ నో టైం, సమయం లేదు. కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. ఏజ్కెల్ 38లో చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్పు అంటే, యెరూషలేమును ఏ దేశాలు అటాక్ చేస్తాయి అనేటువంటి దేశాలు ఆల్రెడీ సిరియాలో వాళ్ళ బార్డర్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో రష్యా దేశానికి ఏమాత్రము సంబంధం లేదు. కానీ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈజిప్ట్లో రష్యన్ ఫ్లైట్ను వాళ్ళు కాల్చివేసినారు, 320 మంది ప్రయాణికులు వెళ్తున్న ఫ్లైట్ను. కాబట్టి రష్యా సిరియాలో కాల్ పెట్టి ఐఎస్ఐఎస్ వాళ్ళతో యుద్ధం చేసింది సిరియన్ గవర్నమెంట్ తరఫున. కాబట్టి వాళ్ళకు ఆర్మీ బేస్ అక్కడ ఏర్పడిపోయింది. ఏమా సంబంధమైనటువంటి దేశానికి అక్కడ బేస్ ఏర్పడింది. టర్కీ మామూలుగానే ఎప్పుడో శత్రుత్వం ఉంది. హిజ్బుల్ అనే తీవ్రవాదుల ద్వారా ఇరాన్ వాళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ 3 దేశాలు, ఇథియోపియా, లిబియా అనే 2 దేశాలు కూడా కలిస్తే ఈ యొక్క ఆర్మీ యుద్ధ యుద్ధానికి మార్గం సుగమమైనట్టే. అయితే ఈ సంవత్సరమే ఈ 3 దేశాల ఆర్మీ బేస్ క్యాంప్స్ జస్ట్ 39 కిలోమీటర్లు ఇజ్రాయెల్ బోర్డర్కు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ అన్ని, 50 ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. త్వరలో
ఈ యొక్క దేశము యుద్ధ వాతావరణాన్ని కమ్మబోతుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు యుద్ధ వాతావరణం జ్ఞాపకం చేసుకోనండి, నరాకడ సమీపమైందని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి జకర్యా 12లో రాయబడినటువంటి మాట చూడండి, అదొక చూసి ముగిద్దాం. జకర్యా 12:2-3 నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. అంటే భూజనులందరూ యెరూషలేము పట్టణానికి విరోధమై కూడుతారంట. యునైటెడ్ నేషన్స్లో మొన్న ఈ అది కూడా ఈ నెలనే జరిగింది. ఈ యొక్క జెరూసలేం సిటీ వీళ్ళకి ఇవాళ వద్దా అన్న దాని మీద ఓటింగ్ జరిగింది ఐక్యరాజ్య సమితిలో. అంటే దాదాపు అక్కడ 170 కంట్రీస్ ఏమో పైన పార్టిసిపేట్ అయితే 128 దేశాలు వాళ్ళకి ఇవ్వకూడదు అని వ్యతిరేకంగా కూడినాయి. 35 దేశాలు మాత్రమే భయపడి అమెరికాకు, ఎందుకంటే ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఓటేస్తారో వాళ్ళకి మేము ఫైనాన్షియల్గా వాళ్ళకేం సపోర్ట్ చేయమని భయపడి 35 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. భారతదేశం కూడా వ్యతిరేకంగా ఓటేసింది. 9 దేశాలు మాత్రమే ఫేవర్గా ఓటేసినాయి. కేవలం 9 దేశాలే ప్రపంచంలో ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తున్నాయి, మిగిలిన దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ దేశాల పేర్లు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఒక ఇన్సిగ్నిఫికెంట్, అసలు వాటి పేర్లే మనకు తెలియదు. టోగో అనే దేశం మనం విన్నామా? ఎవరు వినండం. టోగో, తర్వాత పలావ్ అనేటువంటి దేశం, తర్వాత నౌర్ అనే దేశం, గౌటమాలా అనే దేశం, మాక్రోనేషియా, హొండారుస్, మార్షల్ ఐలాండ్స్, ఈ చిన్న చిన్న దేశ చిన్న ఐలాండ్స్ అవి ఎక్కడ కూడా ఇన్సిగ్నిఫికెంట్, అవి మాత్రం సపోర్ట్ చేసింది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకం. అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే దేశాల పేర్లు మనకు తెలియదు. అంటే ఊహించండి, ఎందుకని ప్రపంచం ఇంతగా దేశంటే జకర్యాలో ప్రవచించబడింది, భూరాజులందరినీ ఆ దేశానికి వ్యతిరేకంగా నేను ప్రేరేపిస్తాను. అన్ని జనులు, సకల జనులు కూడా దాన్ని ద్వేషిస్తారు. ప్రవచనం మన కళ్ళెదురుగా నెరవేరేటువంటి దినాల్లో మనము ఉన్నాం. ద డేస్ ఆర్ వెరీ వెరీ నియరర్. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి, మనల్ని మనము స్థిరపరచుకోవాలి. దానిలో చెప్తున్నామంటే మీరు తేజవంతులు కావాలి, నిర్మలమైన మనస్సు గలవారుగా మీరు కావాలి. కాబట్టి మనం ప్రేమించేవారిని, మన తల్లిదండ్రులను, లేకుంటే రక్షణ లేని భార్యను, రక్షణ లేని భర్తను, పిల్లలను హెచ్చరించాల్సిన సమయం. మార్నింగ్ మెసేజ్ చెప్పానంటే సునామీ వస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చదివాను, ఒక ఇంటర్వ్యూ, ఒక ఫాదర్ పిల్లలు ఏ విధంగా సిద్ధపరిచాడని. సునామీ సముద్రం పొంగి వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫాదర్ చెప్తున్నామంటే త్వర త్వరగా మన సామర్థ్యం సర్దుకోనండి, మనం ఎత్తైన బిల్డింగ్ మీదకి మనం వెళ్ళాలి, లేదంటే కొండ మీదకి మనము వెళ్ళాలి. అయితే రాత్రంతా కొండ మీద ఉండాలంటే మన ఊరికి పరిగెత్తిపోతే సరిపోదు. కాబట్టి స్వెటర్స్ ఏమన్నట్టు తీసుకోండి, టార్చ్ లైట్ తీసుకోండి, నీళ్ళ బాటిల్ తీసుకోనండి, భోజనానికి ఏమన్నా ఉంటే తీసుకోండి. కానీ అవన్నీ నిదానంగా చేసే సమయం లేదు, గబగబా చేసేసేయాలా. ఏం చేయాలి? బంగారం, వెండి, లేకపోతే బాండ్ పేపర్లు తీసుకోలేదు వాళ్ళు. ఎస్సెన్షియల్ ఏముంటే బతుతాయో, ఏముంటే కాపాడబడతారో, దాని కొరకు ఆ తండ్రి తొందర పెట్టినటువంటి ఈవెంట్. ఒక స్టోరీ నేను చూశాను, డాక్యుమెంటరీ, చాలా హడావిడిగా చెప్తున్నాడు, గబగబా చెప్తున్నాడు, త్వరగా తీసుకోండి. అవన్నీ తీసుకొని వాళ్ళు పారిపోయి కొండ ఎక్కారు. ఎగ్జాక్ట్లీ అలాంటి డేస్లో మనం ఉన్నాం. మనం కూడా మన వారిని హెచ్చరించాలి, ఇంకా సమయం లేదు. ప్రభు అక్కడ ఆయన ద్వారం కూడా దాటి వేసి వచ్చాడు, ఈజ్ గోయింగ్ టు కమ్ వెరీ వెరీ సూన్. నిద్రపోయే ముందు కూడా ప్రార్థన చేయాలి, ప్రభా ఎత్తబడే సంఘం నేను ఉన్నట్టుగా నాకు కృప చూపించు. మన వారందరి గురించి ప్రార్థన చేయాలి, ప్రభా ఈరోజు రాత్రి ఎత్తబడితే అసలు నిండుగా మనము ప్రార్థన చేయాలి. వి ఆల్ మస్ట్ ప్రే అండ్ ప్రిపేర్. కాబట్టి నిద్రపోయి లేచే వరకు కూడా కదా మనం ఉంటాం, మనకు తెలియదు. సో హౌ విల్ బి దట్ 2018 మనకు తెలియదు. కాబట్టి త్వరపడండి, మన వారిని మనం సిద్ధపరచుకోవాలి, మన వారిని మనం హెచ్చరిక చేసుకోవాలి, ఆదరించుకోవాలి. యాక్చువల్ ఈరోజు మెసేజ్ అంతా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాలనుకున్నా, కానీ దీనికే సమయం సరిపోయింది. ప్రభుచితం అయితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. కాబట్టి ముఖ్యంగా మనుషులు, బిలీవర్స్ ఎలా ఉంటారు, అన్బిలీవర్స్ ఎలా ఉంటారు అన్నది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. మొదటి దశలోనికి 5:12 చివరి వచ్చిన వరకు విశ్వాసులు ఎలా ఉండాలి, చివరి కాలం విశ్వాసులు ఎలా ఉంటారు, పిరికివారుగా ఉంటారు, చాలామంది సోమరులుగా ఉంటారు విశ్వాసులు, చాలామంది మరి బలహీనతలో ఉంటారని అక్కడ రాయబడింది. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి అని రాయబడింది. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ముఖ్యంగా పరిశుద్ధాత్మ కార్యాలను తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు రాయబడింది. పరిశుద్ధ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది టెలివిజన్లో, స్వస్థత లేవు, అద్భుత కార్యాలు లేవు, విజయవాడ నుంచి ఒకడు, హైదరాబాద్ నుంచి ఒకడు కదా వీడియోస్ పెడతా ఉన్నారు, ఆత్మకార్యాలను వ్యతిరేకించినటువంటి వారు రాయబడింది. అంత్యదినాల్లో ప్రవచన వారిని నిర్లక్ష్యం చేయొద్దండి,
ఆత్మకార్యాలు మీరు వ్యతిరేకించొద్దని వ్రాయబడింది. ఎండ్ డేస్లో అటువంటి వాటిపై మీరు వెళ్ళొద్దండి. ఆత్మపూర్ణులై దేవుని కార్యాలు జరిగించి దేవుని కొరకు గొప్ప కార్యం చేయాలి. అలా చేసేవారిని మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి తేజవంతులు కావాలి, నిర్మలమైన మన సాక్షులుగా మనము ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు వినం చదవండి, మొదటి దశలోనికలు 5వ అధ్యాయము 12 నుంచి చివరి వచనాలు. ఇందులో అన్నిటికంటే ప్రాముఖ్యమైన మాట ఏమంటే ఆత్మను ఆర్పొద్దండి, ఆత్మ నిర్లక్ష్యం చేయొద్దండి, ఎడతెగక ప్రార్థన చేయండి. కాబట్టి ఆత్మకార్యాలను ద్వేషించే వాళ్ళు, విజృంభించే వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి అలా ఉండకుండా రాకడ సమయ దినాల్లో మన అకౌంట్ మనం సెటిల్ చేసుకోవాలా, మనం పరిశుద్ధంగా ఉండాలా, ఆయన కొరకు మనం ఏం చేస్తామని లెక్క చెప్పడానికి సిద్ధపడ కలిగి ఉండాలి. ఊరికే ప్రభు వస్తే ఎత్తబట్ట కాదు, అక్కడ తీర్పు ఉంటుంది. తీర్పులో లెక్క అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, నా కోసం నువ్వేం చేసావు, నీ సమయాన్ని ఏం చేస్తావు, నీ డబ్బు నేను చేస్తావు, నీ తలంతులు నా కోసం ఏం చేస్తావు, ఎన్ని అవతలు నా కోసం నువ్వు రక్షించుకున్నావు. నువ్వు అంటావు ప్రభు నాకు, నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను, లేకపోతే నాకు రోగం స్వస్థపరచబడింది అంటే అది నీకు, నాకు నువ్వేం చేస్తావని దేవుడు అడుగుతాడు. కాబట్టి చిన్నపిల్లల పసిపిల్లల లాంటి క్రైస్తవులు కాకుండా ఆత్మీయ తీవ్రత గల వాళ్ళపై మనల మనం రక్షించుకుంటూ, మన వారిని రక్షించుకుంటూ, మన లెక్క మన పరిశుద్ధత రెండు కూడా ప్రభువుకు అప్పచెప్పినట్టుగా ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. బైబిల్లో చాలా ప్రవచనాలు చెప్పబడ్డాయి, అయితే కేవలము మనము యెరూషలేం పట్టణం గురించి, ఇజ్రాయెల్ గురించి మనం ధ్యానించాం. మనము చివరి తరపు మనుషులం, యుగాంతమైన మనుషులు, మన తరమే బహుశా చివరి తరంగా ఉండొచ్చేమో. వాక్యం సెలవిస్తున్నాడు అండి, మాట వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటే మెలకుగా ఉండండి, నిద్రించొద్దండి అని. కాబట్టి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడదాం. ద్విమనస్సులుగా ఉండకుండా, ఇంకా సేఫ్గా మాడకుండా, రెండు తలంపులు రెండు జీవితాలు కాకుండా, సునామీ వచ్చే ముందు ఏ విధంగా అయితే హెచ్చరిక చేశాడో తండ్రి, ఆ విధంగా మనం ఒకరినొకరు హెచ్చరిక చేసుకొని సరి చేసుకుందాం, సిద్ధపడదాం. నిద్రించే ముందు, మేల్కొన్న తర్వాత ప్రార్థన చేయాలి. ప్రభువా నీ రాకడ వస్తే ఎత్తవసంగా నూకరుపు చూపించు. అనేకులకు ఇది భయంకర దినం, మాకైతే ఇది సంతోషకరమైన దినం, విమోచన దినం. అయితే ఊరికే ఎత్తబడకూడదు, ఆయన లెక్క అడిగినప్పుడు లెక్కను మనం చూపించగలిగే వారిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, పరిశుద్ధులకు తండ్రి నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దుష్టులు వీటిని గ్రహించలేరని, వీటిని వారు అంగీకరించలేరని వాక్యం రాయబడింది. అయితే నీ పిల్లలమైన మాకు ఈ సత్యాలు బయలుపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ ప్రవచన నెరవేర్పంత ఈ సంవత్సరం ఈ 3 నెలల్లో మేము చూసాం. దేవ మేము భయం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. నువ్వు ద్వారం వద్దనే ఉన్నావని రాయబడింది నాయన, ఈ 1917లో. దేవ ఇప్పుడు చాలా ప్రవచన నెరవేరిపోయినాయి. దేవ నీ రాకడ నేడో రేపటువంటి దినాలలో మేము ద్విమనస్సులుగా ఉండకుండగా, బలహీనులుగా ఉండకుండగా, సోమరులుగా ఉండకుండగా, దాని మేము పరిశుద్ధులంగా నిర్మలముగాను మనస్సాక్షి దోషం ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని దేవా తేజవంతులమై ఆత్మపూర్ణమై ఆత్మకార్యాలు జరిగించే వారంగా మేము ఉన్నట్టుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అంత్యకాలంలో ఆత్మను వ్యతిరేకించేవారు, ఆత్మకార్యం వ్యతిరేకించే వారితో మేము ఏకీభవించకుండగా దేవా పరిశుద్ధుల సహవాసం కలిగిన వారమై భూమి మీద నువ్వు మాకు అప్పగించిన పనిని మేము సమస్త నెరవేర్చినట్టుగా కృప చూపించమని, ఈ మాటలు మాలో స్థిరపరిచి ఫలింపచేయమని, మా అందరికీ ఈ ప్రవచన దినాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేసి సిద్ధపరిచి కృప చూపించమని, సాతాన్ ద్వారా కలగజేయబడే మోసంలో ఎవరు మేము ఉండకుండగా, అజ్ఞానంలో మేము ఉండకుండగా కృప చూపించమని, మేము మా సంఘము, మేము ప్రేమించిన మా కుటుంబీకులందరూ, మా స్నేహితులు, మా ప్రియులందరూ కూడా ఎత్తబడే సంఘంలో ఉన్నట్టుగా మేము వారి నిమిత్తమై ప్రార్థించుటకు ప్రయాసపడ్డ కృప చూపించమని వేడుకుంటూ, శక్తిగల యేసయ్య పేరు ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. Amen.